హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్. నేను మీ జగన్మోహన్ రెడ్డి పాతకోట. మనం ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా మరొక ముఖ్యమైనటువంటి సెషన్, అది ఆంధ్రప్రదేశ్ జిల్లాకు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి మరొక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో జరిగినటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే ప్రతి లోకసభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తాను అన్నటువంటి ఎన్నికల హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, అంటే అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టడం జరిగింది. వాస్తవంగా భారతదేశం మొత్తంలో 2022 కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 766 మొత్తం భారతదేశంలో. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 75 ఉంటే గోవా రాష్ట్రంలో 2 ఉన్నాయి. అంతేకాదు మొత్తం జనాభా 13.83 లక్షలు కలిగినటువంటి అరుణాచల్ ప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. చూడండి ఎంత ఆశ్చర్యకరమో. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య 13 కాగా సగటున ఒక జిల్లాలో ఉన్నటువంటి జనాభా కన్నా అక్కడ చాలా తక్కువ ఉంది. 38 లక్షల సగటు జనా ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి సగటు జనాభా, దాన్ని 26 జిల్లాలుగా విభజించిన తర్వాత అది 19 లక్షలకు తగ్గిపోయింది, అంటే సగానికి తగ్గిపోయింది. వాస్తవానికి నూతన జిల్లాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. విభజించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించి తదితర సమాచారం తదితర కార్యక్రమాలు చేపట్టవచ్చు. ముందు అనుమతులు అవసరం లేదు, రైట్. అంతేకాకుండా జిల్లాల విభజనలో 13 జిల్లాలు కాస్త 23 అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ముందు, అంటే ఆంధ్ర రాష్ట్రంగా ఉన్న సమయంలో, ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య 11 మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో భాగమైనప్పుడు తెలంగాణతో కలిపి 23 జిల్లాలు అయిపోయాయి. కానీ ఆంధ్ర ప్రాంతంలో 11 జిల్లాలు కాస్త 12వ జిల్లాగా, ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది 1970లో. అనక 1979లో 13వ జిల్లాగా విజయనగరం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదట ఉన్నటువంటి 11 జిల్లాలు కాస్త 13 జిల్లాలుగా మారిపోయాయి. అది 1979లో జరిగింది. అంటే 1979 నుంచి నేటి వరకు 2022 వరకు కొత్తగా నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేయలేదు. 2022 జనవరి మాసంలో జిల్లాల విభజనకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసి జనవరి 25వ తారీఖున అభ్యంతరాల కోసం ఒక 60 రోజులు గడువిచ్చారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 4వ తేదీన అధికారికంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఏర్పాటు చేసినటువంటి జిల్లాల సంఖ్య 26. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకసభ నియోజకవర్గాల సంఖ్య 25, కానీ అదనంగా, అంటే
ఒక లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా అన్నదానికి అదనంగా మొత్తం 26 జిల్లాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి జిల్లాల ఏర్పాటుకు తీసుకున్నటువంటి ప్రాతిపదికలు ఏంటి అన్నటువంటి అంశాన్ని మనం ఒకసారి పరికించి చూసినట్లయితే జిల్లా ఏర్పాటుకు తీసుకున్నటువంటి మొదటి అంశం లోక్సభ నియోజకవర్గం ఒక జిల్లాగా ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటిది మనకు 25 లోక్సభ నియోజకవర్గాలకు కాను 26 జిల్లాలు ఏర్పడ్డాయి. అంటే ఒకటి అదనంగా ఒక లోక్సభ నియోజకవర్గం ఒక జిల్లా అని మనం అనుకున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఒక లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలను మరొక జిల్లాలో భాగం చేయడం జరిగింది. వాటి సంబంధించినటువంటి చిన్న వివరణ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అనంతపూర్ జిల్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి సత్యసాయి హిందూపురం నియోజకవర్గాన్ని మొత్తం సత్యసాయి శ్రీ సత్యసాయి జిల్లాగా మార్చాం. కానీ ఇందులో ఉన్నటువంటి ఈ రాప్తాడ్ అన్నటువంటి ప్రాంతాన్ని అనంతపూర్ జిల్లాలో భాగం చేయడం జరిగింది. అంటే అది ఏ నియోజకవర్గం? హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాప్తాడ్ను అనంతపూర్ జిల్లాలో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంత నూతలపాడును ప్రకాశం జిల్లాలో కలపడం జరిగింది. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో భాగమైనటువంటి సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో అంటే నెల్లూరు దక్షిణంగా ఉంటుంది, నెల్లూరు టౌన్కు దక్షిణంగా ఉంటుంది, సర్వేపల్లిని అక్కడ నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చంద్రగిరిని తిరుపతి పట్టణానికి పక్కనే ఉన్నటువంటి పక్కనే ఉంది కాబట్టి దాన్ని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. అదేవిధంగా విజయనగరానికి విజయనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎచ్చెర్ల ప్రాంతాన్ని శ్రీకాకుళం జిల్లాలో కలపడం జరిగింది. అంటే ఐదు చోట్ల మనకు మినహాయింపులు తీసుకోవడం జరిగింది. ఐదు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఐదు ప్రాంతాలను ఆ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లాలలో కాకుండా దాని పక్కన ఉన్నటువంటి సరిహద్దు జిల్లాలలో కలపడం జరిగింది. అది ఒకటి రాప్తాడు, రెండవది సంతనూతలపాడు, మూడవది సర్వేపల్లి, నాలుగవది చంద్రగిరి, ఐదవది హెచ్చెర్ల. రైట్, ఇవి ఐదు కూడా వాటికి మినహాయింపులు. ఇవి తప్ప మిగిలిన వాటన్నిటి కూడా లోక్సభ నియోజకవర్గానే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఇంకా చూద్దాం, ఇక్కడ జిల్లాను జిల్లాను ఏర్పరిచేటటువంటి క్రమంలో మనం ప్రామాణికంగా తీసుకున్నటువంటి మరొక అంశం భౌగోళికమైనటువంటి అనుకూలతలు, జోగ్రఫికల్ అడ్వాంటేజెస్. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు జిల్లా తీసుకున్నాం మనం. అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం. అల్లూరి సీతారామరాజు జిల్లా అన్నటువంటిది మొత్తం కొండ ప్రాంతం. విజయనగరానికి పశ్చిమాన, తూర్పుగోదావరికి పశ్చిమాన ఉన్నటువంటి తూర్పు కొండలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని మనం ఒక జిల్లా యూనిట్గా తీసుకోవడం జరిగింది భౌగోళికంగా. అదేవిధంగా డెల్టా ప్రాంతాలు, కోనసీమ డెల్టా, కాకినాడ, బాపట్ల, గుంటూరు, పల్నాడు ప్రాంతాలు, ఇవన్నీ కూడా వాటి యొక్క భౌగోళిక అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని కొన్ని జిల్లాలను అంటే అదొక్కటేని కాదు అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నాం. అది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. అదే కాకుండా మూడవది సాంస్కృతికపరమైనటువంటి అంశాలు. ఆ సాంస్కృతికపరమైనటువంటి అంశాల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి తెగలు కానీ ఆచార వ్యవహారాలు కానీ ఇతర అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉదాహరణకు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు,
ఇవి రెండు జిల్లాలను ఏర్పరచడానికి ప్రధానమైనటువంటి కారణము అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల అభివృద్ధి. ఆ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక సాన్నిహిత్యం కోసం ఆ రెండు జిల్లాలను పార్వతీపురం మన్యం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక చారిత్రక అంశాలు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సోషియో ఎకనామికల్ అండ్ హిస్టారికల్ ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒక జిల్లాకు సగటున 18 నుండి 20 లక్షల జనాభా ఉండాలి. మొదట 13 జిల్లాలు ఉన్నప్పుడు ఒక జిల్లా పరిధిలో సగటున ఉన్నటువంటి జనాభా 38 లక్షలు. అంటే సగటున ఇప్పుడు ఎంతకు తగ్గాలి అంటే 18 నుండి 20 లక్షలు. 26 జిల్లాలుగా విభజింపబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో సగటున ఒక జిల్లాకు ఉన్నటువంటి జనాభా 19 లక్షలకు తగ్గిపోయింది. మన టార్గెట్ రీచ్ అయినాం, 18 నుండి 20 లక్షల మధ్య జనాభా ఉండాలి. రైట్. నెక్స్ట్ వన్, సగటున ఒక జిల్లా పరిధిలో 6 నుండి 8 చూడండి నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాలు ఉండేటట్టు ఒక 6 నుండి 8 చొప్పున మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విధానసభకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు 6 నుండి 8 మధ్యలో ఉండేటట్టుగా మనం ఒక టార్గెట్ పెట్టుకొని జిల్లాలను ఏర్పరిచేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది పాత 13 జిల్లా స్థానంలో. అంటే 13 కాస్త 2 రెట్లు, 13 2 26 జిల్లాలు అయిపోయాయి. ఒక ప్రాథమిక అవగాహన మనం చూద్దాం. ఇక్కడ శ్రీకాకుళం నుంచి వద్దాం. ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాను పెద్దగా మార్పులు లేకుండా శ్రీకాకుళం జిల్లాగా కొనసాగుతూ ఉంది, పెద్ద మార్పులు లేవు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి విజయనగరం ప్రధానంగా మార్పులకు గురైంది. రెండవది, విజయనగరం జిల్లాలో ఈ పశ్చిమ ప్రాంతాన్ని పార్వతీపురం మన్యంగా కొద్దిగా శ్రీకాకుళం నుంచి సేకరించినప్పటికీ అధిక భాగం విజయనగరం నుండి పార్వతీపురం మన్యం. ఇది ఒక ట్రైబల్ డిస్టిక్ గిరిజన జిల్లాగా పార్వతీపురం మన్యం. ఆ తర్వాత ప్రధానంగా విభజింపబడినటువంటిది ఇదిగోండి, ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లా ఏకంగా 3 జిల్లాలుగా రూపాంతరం చెందింది. దాని పశ్చిమాన ఉన్నటువంటి కొండ ప్రాంతాలన్నీ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అనకాపల్లి జిల్లాగా అనకాపల్లి. విశాఖపట్నానికి సంబంధించినటువంటి నగర సముదాయం ఉన్నటువంటి మొత్తాన్ని విశాఖపట్నం జిల్లాగా, అంటే విశాఖపట్నం జిల్లా ఇప్పుడు 3 జిల్లాలుగా, పశ్చిమాన అల్లూరి సీతారామరాజు, దక్షిణ భాగాన అనకాపల్లి, విశాఖపట్నం అర్బన్. ఇంకా ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటిదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలలో గ్రామీణ ప్రాంతం అంటూ లేనటువంటి ఏకైక జిల్లా విశాఖపట్నం విభజింపబడ్డ తర్వాత దాని దిగువకు వచ్చేసరికి ఉన్నటువంటి మరొక పెద్ద జిల్లా ఈస్ట్ గోదావరి. ఉభయ గోదావరిలో ఒకటైనటువంటి తూర్పు గోదావరి, తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ భాగాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగాను, దాని యొక్క తూర్పు భాగాన్ని 3 జిల్లాలుగా తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ. చూడండి, ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా. ఇక తూర్పు గోదావరి అలాగే కంటిన్యూ అవుతుంది, ఇది ఒక చిన్న జిల్లాగా మాత్రమే ఉండిపోయింది. దాని యొక్క తూర్పు వైపున ఉన్నటువంటి కాకినాడ మరియు
కోనసీమ జిల్లాలు అంటే తూర్పుగోదావరి జిల్లా భాగాలు ఇప్పుడు నాలుగు జిల్లాలుగా అంటే కొద్ది భాగం అల్లూరి సీతారామరాజుకి మిగిలిన భాగం తూర్పుగోదావరిలోనే దానికి తూర్పు ఉన్నటువంటి భాగాలు కాకినాడ మరియు కోనసీమ జిల్లాలుగా ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాకు సముద్రంతో సరిహద్దు ఉండేది సముద్రంతో తీర ప్రాంతం ఉండేది కానీ జిల్లాల పునర్విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగమైనటువంటి కోనసీమ కాకినాడ రెండు జిల్లాలకు సముద్ర తీరం ఉంది తూర్పుగోదావరి జిల్లాకు మాత్రమే ఇప్పుడు సముద్ర తీరం లేదు రైట్ నెక్స్ట్ వన్ వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ భాగం మొత్తం ఎల్లూరు జిల్లాగా ఇదిగోండి ఈ భాగం మొత్తం ఎల్లూరు జిల్లాగా ఇదిగోండి ఈ భాగం మొత్తం ఎల్లూరు జిల్లా చూడండి ఎల్లూరు జిల్లా దిగువ భాగం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాగానే కొనసాగుతూ ఉంది ఈ విధంగా ఇక్కడ కూడా మనకు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా రెండు జిల్లాలుగా మనకు చూస్తూ ఉన్నాం ఒకటేమో ఎల్లూరు రెండవదేమో వెస్ట్ గోదావరి దాని పక్కనే ఉన్నటువంటి ఈ కృష్ణా జిల్లాలో పెద్దగా మార్పులు రాలేదు కృష్ణా జిల్లాను రెండు జిల్లాలుగా విడగొట్టడం జరిగింది పశ్చిమ భాగాన్ని ఎన్టీఆర్ జిల్లాగా తూర్పు భాగాన్ని మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణా జిల్లా రెండు భాగాలు సింపుల్గా పశ్చిమ భాగం ఎన్టీఆర్ తూర్పు భాగం కృష్ణ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో మార్పులు బాగానే జరిగాయి గుంటూరు జిల్లా పశ్చిమ భాగం పల్నాడు జిల్లాగా మధ్య భాగం గుంటూరుగా తీర ప్రాంతం బాపట్ల జిల్లాగా ఇక్కడ కూడా చూడండి తూర్పు గోదావరికి జరిగింది ఇక్కడ జరిగింది జిల్లాల విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లాకు సముద్ర తీర ప్రాంతం లేదు అలాగే జిల్లాల పునర్విభజన తర్వాత గుంటూరు జిల్లాకు తీర ప్రాంతం లేదు గుంటూరు నుంచి ఏర్పడినటువంటి బాపట్ల జిల్లాకు సముద్ర తీరం వచ్చింది రైట్ పల్నాడు గుంటూరు బాపట్ల దానికి దిగువన ఉన్నటువంటి ప్రకాశం జిల్లా రైట్ ప్రకాశం జిల్లా పెద్దగా మార్పులకు గురి కాలేదు అందుకే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా ఏంటంటే ప్రకాశం రెండో అంశం చూద్దాం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కొద్ది ప్రాంతాలను నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అగ్నేయ భాగంలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది మొత్తం మీద అయితే ప్రకాశం జిల్లా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా ఉంది దక్షిణ భాగం ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నెల్లూరు జిల్లా యొక్క దక్షిణ భాగం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి మనం చెప్పుకునేటటువంటి పులికాట్ సరస్సు శ్రీహరికోట ద్వీపం సూళ్ళూరుపేట నాయుడుపేట తడ ఇవన్నీ ఉన్నటువంటి గూడూరు ఈ ప్రాంతాలన్నీ కలిపి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది తత్ఫలితంగా అంతవరకు రాయలసీమ జిల్లాకు సముద్ర తీర ప్రాంతం లేదు ఈ జిల్లాల పునర్విభజన తర్వాత రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి తిరుపతిలో భాగమైనటువంటి దీనికి సముద్ర తీర ప్రాంతం లభించింది ఇదిగోండి ఈ ప్రాంతంలో ఇది తిరుపతి జిల్లా రైట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు చిత్తూరు జిల్లా అలాగే కొనసాగుతూ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి లోకసభ నియోజకవర్గాన్ని నూతన జిల్లాగా ఏర్పాటు చేశారు అంతేకాకుండా చిత్తూరు జిల్లా పశ్చిమ భాగంలో ఉన్నటువంటి మదనపల్లి ప్రాంతాన్ని చిత్తూరు జిల్లాలో భాగమైనటువంటి మదనపల్లి ప్రాంతాన్ని కొత్తగా ఏర్పాటు చేసినటువంటి అన్నమయ జిల్లాలో భాగం చేయడం జరిగింది అన్నమయ జిల్లాలో రైట్ ఇక్కడ చూడండి ఇది పూర్వపు కడప జిల్లా ఇది పూర్వపు కడప జిల్లా
ఈ కడప జిల్లాలో రెండు లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి కడప లోకసభ నియోజకవర్గం కాగా రెండవది రాజంపేట. ఇక్కడ రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మదనపల్లి వాటిని కలుపుతూ శ్రీ అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా రైట్ కానీ దానికి రాజంపేటను పరిపాలనా కేంద్రం చేయకుండా మధ్యభాగంలో ఉన్నటువంటి రాయచోటి ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. రాయచోటి పట్టణాన్ని ఎంచుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి అనంతపూర్ జిల్లాలో కూడా పెద్దగా మార్పు రాలేదు. అనంతపూర్ జిల్లాను రెండు భాగాలుగా చేశాం. అనంతపురం లోకసభ నియోజకవర్గం అనంతపురం జిల్లా. అనంతపూర్కు దక్షిణాన ఉన్నటువంటి హిందూపూర్ లోకసభ నియోజకవర్గాన్ని సత్యసాయి శ్రీ సత్యసాయి జిల్లాగా విభజించడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా పెద్దగా మార్పులు జరగలేదు. సింపుల్, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రెండు లోకసభ నియోజకవర్గాలు, ఒకటి కర్నూలు కాగా రెండవది నంద్యాల. ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు యొక్క పశ్చిమ ప్రాంతం మొత్తం కర్నూలుగాను, దాని యొక్క తూర్పు ప్రాంతాన్ని నంద్యాల జిల్లాగాను విడగొట్టడం జరిగింది. నంద్యాల లోకసభ నియోజకవర్గ పరిధి మొత్తం నంద్యాల జిల్లాగా, కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధి కర్నూలు జిల్లాగా విభజించడం జరిగింది. వెరసి ఆంధ్రప్రదేశ్లో 25 లోకసభ నియోజకవర్గాలు కాను 26 జిల్లాలు ఏర్పాటు చేయగా, అందులో రెండు అరకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి, అరకు లోకసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండింటిని అల్లూరి సీతారామరాజు జిల్లాగా, పార్వతీపురం మన్నెం జిల్లాగా, అల్లూరి సీతారామరాజు మరియు పార్వతీపురం మన్నెం జిల్లాగా రెండు గిరిజన జిల్లాలను గిరిజనుల అభివృద్ధి ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. తర్వాత ఉన్నటువంటి అంశం ఏంటిదంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడినటువంటి 26 జిల్లాల్లో కొన్ని జిల్లాలు వ్యక్తుల పేర మీద ఉన్నాయి. వ్యక్తుల పేర మీద అలాంటివి 7 ఉన్నాయి. వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఒకటి, శ్రీ సత్యసాయి జిల్లా మరియు చూడండి ఈ రెండు అయిపోయాయి మనకు, శ్రీ అన్నమయ్య జిల్లా. తాజాపాక అన్నమాచార్యుల పేరు మీదుగా అన్నమయ్య జిల్లా, శ్రీ పుట్టపర్తి సత్యసాయి గారి పేరు మీదుగా శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ జిల్లాగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైనటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు పేరు మీదుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాక ఇక్కడ మొత్తం 4 కనపడగా, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కేంద్రంగా ఏర్పాటైనటువంటి ఎన్టీఆర్ జిల్లా మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి ప్రకాశం పేరు మీదుగా శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా ప్రకాశం జిల్లాను, ఆ తర్వాత బ్రిటిష్ వారి మీద పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి గౌరవార్థం అల్లూరి సీతారామరాజు జిల్లాను వెరసి. మీరు చూడండి మొత్తం 7 జిల్లాలకు వ్యక్తుల పేర మీదుగా ఏర్పాటు చేయబడినటువంటి జిల్లాలు 7 ఉన్నాయి. మొత్తం 26 జిల్లాలకు కాను రైట్, కడప, సత్యసాయి, అన్నమయ్య, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లా, ఎన్టీఆర్ మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా రైట్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు ఏవి?
విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు, జనాభాలో పెద్ద జిల్లాలు ఏవి? అధిక మండలాలు కలిగి ఉన్నటువంటివి ఏంటి అన్నటువంటి అంశాన్ని మనం పరికించి చూస్తే ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లాగా ఇప్పుడు మీకు కనబడేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా విస్తీర్ణంలో. ఆ తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటిది అల్లూరి సీతారామరాజు జిల్లా. ఆ తర్వాత మూడవ స్థానంలో ఉన్నటువంటిది వైఎస్ఆర్ కడప జిల్లా. మొదటిది ప్రకాశం, రెండవది అల్లూరి సీతారామరాజు, మూడవ పెద్ద జిల్లా వైఎస్ఆర్. విస్తీర్ణంలో అతి చిన్నవి తీసుకున్నాం అనుకోండి, అతి చిన్నగా ఉన్నటువంటిది మన అర్బన్ అయినటువంటి విశాఖపట్నం, రెండవది కోనసీమ, మూడవది వెస్ట్ గోదావరి. చూడండి, చిన్నది విశాఖపట్నం, ఆ తర్వాత చిన్నది కోనసీమ, ఆ తర్వాత మూడవది విస్తీర్ణంలో చిన్నగా ఉన్నటువంటిది వెస్ట్ గోదావరి. రైట్, అత్యధికంగా మండలాలు, మొత్తం మండలాలు సంఖ్య తక్కువగా ఉన్నటువంటిది మనం తీసుకున్నట్టయితే అత్యధికంగా మండలాలు ఉన్నటువంటివి ప్రకాశం, నెల్లూరు. ఈ రెండు జిల్లాలలో 38 చొప్పున మండలాలు ఉండగా ఆ తర్వాత మూడవ స్థానంలో ఉన్నటువంటిది వైఎస్ఆర్ కడప. అతి తక్కువ మండలాలు ఉన్నటువంటిది మన విశాఖపట్నం, మండలాల సంఖ్య అతి తక్కువగా ఉన్నటువంటిది విశాఖపట్నం. ఆ తర్వాత రెండవది పార్వతీపురం మన్యం, అతి తక్కువ మండలాలు ఉన్నటువంటిది విశాఖపట్నం. కేవలం 11 మండలాలు ఉంటే పార్వతీపురం మన్యంలో 15 మండలాలు ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వన్ సార్, మరి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి అన్నటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకున్నాం అనుకోండి, మొత్తం 76 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, పాతవి 51 ఉన్నాయి, కొత్తగా 26ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 51 ఒక 26 77 అవుతాయి కదా సార్, మరి 76 ఎలా ఉన్నాయి? మీకు ఒక అనుమానం రావచ్చు, పాతవి 51 కొత్తవి 26, కానీ పాత రెవెన్యూ డివిజన్లలో ఉన్నటువంటి ఎడపాక రెవెన్యూ డివిజన్ను, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎడపాక రెవెన్యూ డివిజన్ను రద్దు చేయడం జరిగింది. అంటే 51 పాత కరెక్టే, అందులో ఒకటి రద్దు చేశాం, ఎన్నినే 50, కొత్తగా 26ని ఏర్పాటు చేశాం, అందులో కుప్పం ఒకటి, 4 మండలాలు ఉన్నటువంటి కుప్పంను కూడా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 51 ప్లస్ మైనస్ ఒకటి అయింది కదా, 50 ప్లస్ 26, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ల సంఖ్య 76 ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ 76 ఉన్నాయి. రైట్, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటూ వద్దాం. నెక్స్ట్ వన్ శ్రీకాకుళం నుంచి మనం మొదలుపెట్టుకుంటూ వద్దాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి మొదలవుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా పాదయాత్రలు ప్రారంభం, పాదయాత్రలు ముగింపు జరిగేటటువంటి శ్రీకాకుళం జిల్లా నుండి మనం మొదలుపెట్టుకుంటూ వద్దాం. ఈ శ్రీకాకుళం జిల్లా సరిహద్దును కనుక మనం తీసుకున్నట్టయితే ప్రతి జిల్లాకు మనం ఏం చేద్దామంటే సరిహద్దులు, అందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ ఏమున్నాయి, మున్సిపల్ కార్పొరేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దర్శనీయ ప్రదేశాలు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం తీసుకుంటూ వద్దాం. శ్రీకాకుళం జిల్లాకు ఉత్తరం వైపున ఒడిస్సాతో సరిహద్దు, తూర్పు వైపున బంగాళాఖాతంతో సరిహద్దును కలిగి ఉంది. అంతేకాదు, నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాల ప్రకారం తీసుకున్నట్టయితే అత్యంత పొడవైనటువంటి సముద్ర తీరం ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం. ఈ రెండింటితోనే కాకుండా శ్రీకాకుళం జిల్లాకు పక్కన ఉన్నటువంటి పార్వతీపురం,
మన్నెం జిల్లాతోనూ ఇటుపక్క ఉన్నటువంటి విజయనగరం జిల్లాతోనూ కూడా సరిహద్దు ఉంది. దీనికి ఉన్నటువంటి దీని యొక్క లోకసభ నియోజకవర్గం శ్రీకాకుళం, దీనికి ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ మూడు ఉన్నాయి. పైన ఉన్నటువంటి పలాస, మధ్యలో ఉన్నటువంటి టెక్కలి, దక్షిణాన ఉన్నటువంటి శ్రీకాకుళం. మూడు రెవెన్యూ డివిజన్స్, పలాస, టెక్కలి, శ్రీకాకుళం. మరి ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి అరసవెల్లి, అరసవెల్లి 7వ శతాబ్దానికి చెందినందుగా భావించబడుతున్నటువంటి సూర్య దేవాలయం ఉన్నటువంటి అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీకూర్మం దేవాలయం, శాలిహుండం బౌద్ధ స్థూపం అయినటువంటి శాలిహుండం, వంశధార నది ఒడ్డున ఉన్నటువంటి శాలిహుండం, శ్రీ ముఖలింగం, శ్రీ ముఖలింగేశ్వర స్వామి యొక్క దేవాలయం, మాండస సంగం, నాగావళి సువర్ణముఖి వేగవతి నదుల కలయిక వద్ద ఉన్నటువంటి యొక్క సంగం, మరియు రజాం దంతపురి గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి దంతాలు ఉన్నటువంటి స్థూపం ఉన్నటువంటి ప్రదేశం కనుక దానికి దంతపురి అన్నటువంటి పేరు రావడం జరిగింది. కళింగపట్నం వంశధార నది కళింగపట్నం వద్దనే సముద్రంలో కలుస్తుంది. అక్కడే కళింగపట్నం బీచ్ కూడా కలదు, కావిటి, బార్వా ఇవి కూడా బీచ్లు. తేజ్ నిజాపురం వెరీ వెరీ స్పెషల్ అని గుర్తుపెట్టుకోండి, తేజ్ నిజాపురం. టెక్కల్ జిల్లాలో ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి పక్షుల సంరక్షణ కేంద్రం యొక్క తేజ్ నిజాపురం. ఒకప్పుడు దాదాపుగా సైబీరియా నుంచి రష్యా నుండి 10 లక్షల పైచిలుకు ఫెలికాన్ యొక్క కొంగలు వచ్చేటటువంటి ప్రాంతం, కానీ ప్రస్తుతం వాటి సంఖ్య 3000కి తగ్గింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం యొక్క తేజ్ నీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం. ఇది టెక్కలి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటిది యొక్క తేజ్ నీలాపురం. పొందూరు మరొకటి. పొందూరు అనగానే మనం పొందూరు కద్దార్ చేప యొక్క దంతాలతో ప్రత్యేకంగా తయారు చేసేటటువంటి నేత వస్త్రమే ఇక పొందూరు కద్దర్, పొందూరు కాదర్, పొందూరు నూలు వస్త్రాలు అంటూ ఉంటాం. ఆ పొందూరు కూడా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. ఇక సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తుల సమాచారం తీసుకున్నప్పుడు వాస్తవానికి ప్రతి జిల్లాలో కూడా మనకు కొన్ని 100ల మంది మహానుభావులు చారిత్రకంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, రచన, సినిమా ఈ విధంగా రకరకాలుగా ఉన్నప్పటికీ వారినందరినీ మనం పరిగణలోకి తీసుకోవడం మన సిలబస్లో మనకున్నటువంటి పరిస్థితి కష్టమవుతుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి పేర్లను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా రావడానికి అవకాశం ఉంది అని భావించినటువంటి కొన్ని పేర్లను మాత్రమే మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. గిడుగు వెంకట రామమూర్తి. గిడుగు కాదు పిడుగు అంటారు ఆయన్ను. వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి, శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి మహానుభావుడు. ఒకప్పుడు ఉన్నటువంటి గ్రాంధిక భాష స్థానంలో పండితులకు మాత్రమే అర్థమయ్యేటటువంటి గ్రాంధిక భాష అవసరం లేదు, సాధారణ వాడుక భాషలో విద్య విజ్ఞానము అందుబాటులో రావాలని ప్రయత్నం చేసినటువంటి ఓ మహా గొప్ప వ్యక్తి యొక్క గిడుగు వెంకటరామమూర్తి. వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడిన. నెక్స్ట్ ఉన్నటువంటి మహానుభావుడు వడ్డాది పాపయ్య, అద్భుతమైనటువంటి చిత్రకారుడు వడ్డాది పాపయ్య. మీరు గనక ఒక 20 సంవత్సరాల వెనక సంబంధించినటువంటి చందమామ చదివితే అందులో ఇప్పుడున్నటువంటి ఫోటోస్ ఉండవు, అన్నీ కూడా బొమ్మలు ఉంటాయి. అందులో ఉన్నటువంటి ఒక రాజు, ఒక రాణి, ఒక యుద్ధం,
ఒక మాంత్రికుడు ఇలాంటి బొమ్మలన్నీ చిత్రీకరించినటువంటి అద్భుతమైనటువంటి చిత్రకారుడు యొక్క వడ్డాది పాపయ్య గారు ఆయన తన సంకేతంగా ఐదుగో అది ఆయన తన యొక్క సింహమన్నమాట 0/0 ఓకే నెక్స్ట్ వన్ కాశీపట్నం రామారావు కారా మాస్టర్ గా సుపరిచితమైనటువంటి కాశీపట్నం రామారావు అద్భుతమైనటువంటి కథకుడైనటువంటి కాశీపట్నం రామారావు కారా మాస్టర్ గా ప్రసిద్ధి చెందినటువంటి మహానుభావుడు కోడి రామమూర్తి నాయుడు మల్లయోధుడైనటువంటి అద్భుతమైనటువంటి బలశాలిగా పేరు పొందినటువంటి కోడి రామమూర్తి నాయుడు కూడా ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి మహానుభావుడు కర్ణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఒలింపిక్ సాధించినటువంటి కర్ణం మల్లీశ్వరి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఆవిడ గౌతు లచ్చన్న స్వాతంత్ర పోరాట యోధుడు రాజకీయ నాయకుడు ఇక గౌతు లచ్చన్న గర్మల్ల సత్యనారాయణ మా కొద్ది ఈ తెల్ల దర మా కొద్దు ఈ తెల్ల దొరతనం అని గుంతిత్తి పాడినటువంటి వ్యక్తి ఇక గర్మల్ల సత్యనారాయణ స్వతంత్ర పోరాట యోధుడు వీరందరూ కూడా మన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు నెక్స్ట్ వన్ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అరకు లోకసభ నియోజకవర్గంలో భాగమైనటువంటి ఈ పచ్చి తూర్పు కనుమలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతాన్ని శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు పశ్చిమాన ఉన్నటువంటి ఈ పర్వత ప్రాంతాన్ని గిరిజనుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి జిల్లా పార్వతీపురం మన్యం ఈ పార్వతీపురం మన్యం జిల్లాకు సరిహద్దుగా ఒడిశా రాష్ట్రము చూడండి ఒడిశా రాష్ట్రము మరియు ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళంతోనూ ఇక్కడ ఉన్నటువంటి విజయనగరంతోనూ ఇటువైపు ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాతోనూ సరిహద్దు ఉంది మూడు ఇతర జిల్లాలతో సరిహద్దు ఉంది మరియు ఒడిశా రాష్ట్రంతో కూడా దానికి సరిహద్దు ఉంది ఇక పార్వతీపురం మన్యానికి ఈ పార్వతీపురం మన్యం ఏ జిల్లా కేంద్రం పార్వతీపురం దీని యొక్క లోకసభ నియోజకవర్గం అరకు ఓకే తర్వాత ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్స్ రెండు ఉన్నాయి ఒకటి పార్వతీపురం రెండోది పాలకొండ పార్వతీపురం పాలకొండ అన్నటువంటి రెండు రెవెన్యూ డివిజన్స్ ఇక పార్వతీపురంలో ఉన్నాయి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్స్ లేవు శ్రీకాకుళంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉంది అది శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఒకటే ఒకటి ఉంది పార్వతీపురం మన్యంలో ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ కూడా లేదు రైట్ ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను ఇక్కడ ఉన్నటువంటి అడ్డపశీల ప్రాంతంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర దేవాలయం ఒకటి తోటపల్లి బ్యారేజ్ నాగావళి నది మీద ఉన్నటువంటి తోటపల్లి బ్యారేజ్ కురుపాం ప్యాలెస్ కురుపాం రాజవంశానికి సంబంధించినటువంటి కురుపాం ప్యాలెస్ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా జరిగేటటువంటి శంబర జాతర మక్కువ మండలంలో జరిగేటటువంటి శంబర జాతర ప్రత్యేకమైనటువంటిది ఇది కూడా ఒక గిరిజన జాతర తోటపల్లి వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతి ఇక్కడ ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దర్శనీయ ప్రదేశాలు కాక ప్రముఖ వ్యక్తులలో చెప్పుకోదగ్గ వ్యక్తి బెహర్ గణేష్ పాత్రో ఈయన సినిమా రంగానికి నాటక రంగానికి చెందినటువంటి వ్యక్తి బెహర్ గణేష్ పాత్రో రైట్ తర్వాత ఉన్నటువంటిది విజయనగరం జిల్లా విజయనగరం రైట్ విజయనగరం అనగానే మనకు విజయనగరం యొక్క కోటలు బెబ్బులి కోట డెబ్బులు యుద్ధం మొదలైనటువంటి చారిత్రక అంశాలు మనకు వినిపిస్తూ ఉంటాయి విజయనగరం ఈ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సరిహద్దులు తూర్పున అజీజ్వర్గా బంగాళాఖాతం
కాగా దక్షిణాన విశాఖపట్నం, పశ్చిమాన మనకు పార్వతీపురం మన్యం, ఇటువైపున అల్లూరి సీతారామరాజు, ఇటువైపున శ్రీకాకుళం జిల్లాలు, మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క విజయనగరం జిల్లా. దీని యొక్క లోకసభ నియోజకవర్గం విజయనగరం కాగా ఇందులో మూడు రెవెన్యూ డివిజన్స్ మనకు కనిపిస్తాయి. విజయనగరం జిల్లాలో మనకు మూడు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. ఒకటేమో విజయనగరం రెవెన్యూ డివిజన్, రైట్. రెండవది బొబ్బుయి నియోజకవర్గం. బొబ్బుయి నియోజకవర్గం. మూడవది చీపురుపల్లి నియోజకవర్గం రెవెన్యూ డివిజన్. మూడు రెవెన్యూ డివిజన్స్, ఒకటి బొబ్బుయి, రెండవది చీపురుపల్లి, మూడవది విజయనగరం. మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మున్సిపల్ కార్పొరేషన్ మనకు ఉన్నటువంటిది విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఒకటి ఉంది, ఒకటి మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అది విజయనగరం పట్టణం. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. అనేక చారిత్రక అంశాలు ఉన్నాయి ఇందులో. ఈ విజయనగరంలో ఉన్నటువంటి చారిత్రక అంశాలు ఉన్నటువంటిది రామనారాయణం, ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం, ఇవన్నీ కూడా మనకు విజయనగరం పట్టణంలో ఉన్నటువంటివి. బొబ్బిలి కోట, విజయనగరం కోటలు, విజయనగరం కోటలు, జ్ఞాన సరస్వతి దేవాలయం, కన్యకా పరమేశ్వరి దేవాలయం ఉన్నాయి ఇక్కడే, జగన్నాథ దేవాలయం, గుంచి దేవాలయం, త్రిపురాంతక స్వామి దేవాలయం, చారిత్రకపరమైనటువంటిది కాబట్టి సారిపల్లి ఇబ్బలింగేశ్వర స్వామి దేవాలయం, బొబ్బిలి వేణుగోపాల స్వామి దేవాలయం, విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి పైడితల్లి దేవాలయం, విజయనగరం కోట, విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి గంటస్తంభం, మోతీమహల్, విజయనగరం కోటలో ఉన్న అంతర్భాగంగా ఉన్నటువంటి మోతీమహల్, ఔద్ఖానా, విజయనగర రాజు స్థానవాటికైనటువంటి ఔద్ఖానా, అలక్నంద ప్యాలెస్, అతిథుల కోసం ఏర్పాటు చేసినటువంటి అలక్నంద ప్యాలెస్, కోరుకొండ ప్యాలెస్, సిరిమాను లేదా పైడితల్లమ్మ జాతర, వనంగుడి, ఇవన్నీ కూడా మనం విజయనగరంలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రాంతాలు. ఒకటి విజయనగరం, రెండవది బొబ్బిలి, అదే బొబ్బిలి. బొబ్బిలి బొబ్బిలిగా మారింది. పెద్దపులి కాస్త, ఈ బొబ్బిలి పట్టణ స్థాపకుడు అయినటువంటి పెద్దరాయుడి యొక్క బిరుదు పెద్దపులి. పెద్దపులి కాస్త పెబ్బులి, పెద్దపులి పెబ్బులిగా మారింది, పెబ్బులి కాస్త బొబ్బులిగా మారిపోయింది. బొబ్బిలి విజయనగరం, ఇవి రెండు ప్రధానమైనటువంటి చారిత్రక ప్రదేశాలు. తరతరాలుగా ఈ రెండు సంస్థానాల మధ్య ఉన్నటువంటి, ఈ రెండు చిన్న రాజ్యాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్యం, బొబ్బిలికి విజయనగరానికి మధ్య తినటువంటి ఈ యొక్క సంఘర్షణలు, అదే మనం చారిత్రకంగా చెప్పుకునేటటువంటి బొబ్బిలి యుద్ధం లేదా హరికథ, ఇతర జానపద సాహిత్యం ద్వారా చెప్పుకునేటటువంటి బొబ్బిలి యుద్ధం, ఈ రెండింటి మధ్యనే జరిగింది. ఈ 1757 జరిగినటువంటి బొబ్బిలి యుద్ధానంతరం, బొబ్బిలి పతనమైన తర్వాత, బొబ్బిలికి సంబంధించినటువంటి తాండ్రా పాపారాయుడు విజయనగరం రాజైనటువంటి విజయ రామరాజును చంపిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి పైడిమాంబ చనిపోయి ఈ పైడితల్లిగా అవతరించింది అని నమ్ముతారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు. అదే పైడితల్లి జాతర. ఆ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో సుప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పండుగ దాన్ని మనం సిరిమాను లేదా పైడితల్లమ్మ జాతరగా చెప్తూ ఉంటాం. ఆ విజయనగరం పట్టణంలోనే ఈ యొక్క పైడితల్లి దేవాలయం కూడా కలదు, రైట్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉన్నటువంటి వారిలో సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తి ఆదిభట్ల నారాయణదాసు. హరికథ పితామహుడుగా పేరుగాంచినటువంటి ఆదిభట్ల నారాయణదాసు, విజయనగరం రాజులు 1919 నిర్మించినటువంటి మొట్టమొదటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొట్టమొదటి మ్యూజికల్ కాలేజ్, సంగీత కాలేజీకి ఈ మహానుభావుడే ప్రిన్సిపల్.
ఆ కాలేజీ నుండి వచ్చినటువంటి శిష్యుడే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాలగా సుపరిచితుడైనటువంటి వ్యక్తి శ్రీమతి సుశీల, ప్రముఖ సంగీత దర్శకుడైనటువంటి సాల్వ రాజేశ్వరరావు, ఇలాంటి మహానుభావులందరూ కూడా ఈ యొక్క మహారాజా మ్యూజిక్ కాలేజ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు. దానికి మొదట ప్రిన్సిపల్గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆదిభట్ల నారాయణ దాసు, హరికథ పితామహుడు. ఈ హరికథకు ప్రపంచ గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడే ఆదిభట్ల నారాయణ దాస్ గారు. నెక్స్ట్ వన్ అల్లూరి సీతారామరాజయ్య. అల్లూరి సీతారామరాజయ్య రంప తిరుగుబాటుగా సుప్రసిద్ధి అయినటువంటి బ్రిటిష్ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. ఆయన గౌరవార్థం ఈ మన్నెం ప్రాంతాన్ని, ఈ యొక్క తూర్పు కొండలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, తూర్పు కన్నమలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా గుర్తించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాగా దీనికి యొక్క సరిహద్దులు డిఫరెంట్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ఒడిస్సా, ఇక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, మూడు రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నటువంటిది అల్లూరి సీతారామరాజు జిల్లా. మరియు ఇటుపక్క పార్వతీపురం మన్యం, ఇటుపక్క విజయనగరం, ఇటుపక్కకు వచ్చేసరికి మరి అనకాపల్లి, ఇటుపక్కకు వచ్చేసరికి ఇటుపక్క ఎల్లూర్, ఎల్లూర్ ఇటుపక్కకు వచ్చేసరికి తూర్పు గోదావరి, తూర్పు గోదావరి, ఇవన్నీ కూడా సరిహద్దులు ఉన్నటువంటిది. మూడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. అంతేకాకుండా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం మరియు అనకాపల్లి, ఇటుపక్కకు వచ్చేసరికి ఎల్లూరు జిల్లాతోనూ, దిగువన తూర్పు గోదావరి జిల్లాతోనూ సరిహద్దు ఉన్నటువంటిది యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇది లోకసభ నియోజక జిల్లా కేంద్రం. దీనికి దీని యొక్క జిల్లా కేంద్రం పాడేరు. లోకసభ నియోజకవర్గం మాత్రం అరకు, అరకు లోకసభ నియోజకవర్గం. రెవెన్యూ డివిజన్స్ రెండు ఉన్నాయి. దీనికి రెవెన్యూ డివిజన్స్ రెండు ఉన్నాయి. ఒకటి అరకు కాగా, రెండవది పాడేరు ఉన్నటువంటి రంపచోడవరం. అరకు, రంపచోడవరం. మూడవది మున్సిపల్ కార్పొరేషన్స్ ఇక్కడ లేవు. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో అరకు వ్యాలీ, బొర్రా కేవ్స్, అవన్నీ కూడా స్టాలక్టైట్స్, స్టాలక్మైట్స్ అన్నటువంటి సున్నపు రాతి నిక్షేపణ క్రమక్షయ స్వరూపాలు, వాటి మనం కాస్ట్ భూ స్వరూపాలు అంటూ ఉంటాం. లోతుగడ్డ, ఇది ఒక గ్రామీణ పర్యాటకం. మత్స్యగుండం, రంప జలపాతం, టైడా గ్రామీణ పర్యాటకం, వాటిని జంపింగ్ బెల్స్ అంటాం. ఇట్స్ ఏ స్మాల్ ట్రైబల్ విలేజ్. గాలికొండ, అనంతగిరి, సుంకరమెట్ట రిజర్వ్ ఫారెస్ట్, ఇవన్నీ కూడా ఈ అరకు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి పర్యాటక ప్రదేశాలు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు మిగిలిన జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా మనం ఆంధ్రప్రదేశ్ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అధ్యయనంలో భాగంగా లాస్ట్ సెషన్లో మనం ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు, దాని ప్రాతిపదిక వెనుక ఉన్నటువంటి శాస్త్రీయత, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 13 జిల్లాలు ఏ విధంగా 26 జిల్లాలుగా విభజించబడ్డాయి అన్నటువంటి సమాచారం తీసుకుంటూ శ్రీకాకుళం, విజయనగరం, పక్కనే ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం అధ్యయనం చేయడం జరిగింది. ఈ సెషన్లో మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ వన్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంప తిరుగుబాటు. ఇక తూర్పు కనుమలో ఉన్నటువంటి పూర్వ తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఆ రంప ప్రాంతానికి, రంప ప్రాంతంలో జరిగినటువంటి
తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసినటువంటి గిరిజన జిల్లా యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాకు సరిహద్దుగా ఇక్కడ మనం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందండి. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఒడిస్సా, ఇక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మూడు రాష్ట్రాలతోటి సరిహద్దు, మరియు ఇక్కడ ఉన్నటువంటి పార్వతీపురం మన్యం, ఇక్కడ ఉన్నటువంటి విజయనగరం మరియు అనకాపల్లి డిస్టిక్, మరియు ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ జిల్లా, మరియు ఇటుపక్క ఉన్నటువంటి ఎల్లూరు జిల్లా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలు. చూడండి, వీటితో సరిహద్దు ఉన్నటువంటిది యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా. విస్తీర్ణంలో ప్రకాశం జిల్లా తర్వాత రెండవ పెద్ద జిల్లా యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా. మూడు రాష్ట్రాలతో సరిహద్దు ఉండడమే కాకుండా, మరి ఇక్కడ ఉన్నటువంటి పార్వతీపురం మన్యం, ఇక్కడ ఉన్నటువంటి విజయనగరం, ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి, మరి ఇటుపక్క ఉన్నటువంటి ఎల్లూరు జిల్లా, ఇటుపక్క ఉన్నటువంటి తూర్పు గోదావరి, ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ, ఈ జిల్లాలతోటి సరిహద్దు ఉన్నటువంటిది ఈ యొక్క అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఇది దీని యొక్క జిల్లా కేంద్రం. పాడేరు. ఇది లోకసభ నియోజకవర్గం వచ్చేసి అరకు. ఇంతకుముందే నేను చెప్పాను, అరకు లోకసభ నియోజకవర్గానికి సంబంధించి రెండు జిల్లాలు ఉన్నాయి. ఒకటి పార్వతీపురం మన్యం కాగా, రెండవది అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ రంపచోడవరం ఒకటి, పాడేరు ఒకటి, మరొకటి చింతూరు. రంపచోడవరం, పాడేరు, చింతూరు మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి ఈ యొక్క అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో అరకు వ్యాలీ చాలా ప్రసిద్ధమైనటువంటిది కాగా, మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఉన్నటువంటి బొరా కేవ్స్. సున్నపురాయి ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు క్రమక్షయం చేయగా ఏర్పడినటువంటి స్వరూపాలను కాస్ట్ భూస్వరూపాలు అంటాం. స్టాలక్టైట్, స్టాలక్మైట్, యువరాస్ ఇలాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి. అలాంటి అంతర్భూభాగపు గుహాస్వరూపాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని మనం ఈ ప్రాంతంలో బొర్రా గుహలు అంటున్నాం. గోస్తని నది యొక్క క్రమక్షయం వల్ల బహుశా ఇవి ఏర్పడి ఉండవచ్చని మనం భావిస్తూ ఉన్నాం. తర్వాత ఉన్నటువంటిది మత్స్యగుండం, రంప జలపాతం అన్నటువంటి ఒక చిన్న వాటర్ఫాల్, తైడా గ్రామీణ పర్యాటకం, దాన్ని జంగిల్ బెల్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇట్స్ ఏ ట్రైబల్ విలేజ్, ఇట్స్ ఏ నేచర్ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఒక పర్యాటక ప్రదేశం. గాలికొండ, అనంతగిరి, సుంకరమెట్ట రిజర్వ్డ్ ఫారెస్ట్, ఇవన్నీ కూడా అరకు వ్యాలీలో భాగంగా ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించింది కాగా. నెక్స్ట్ వన్ విశాఖపట్నం జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లా విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గ్రామీణ ప్రాంతం లేనటువంటి ఏకైక జిల్లా విశాఖపట్నం. వాస్తవానికి విశాఖపట్నం జిల్లాను మూడు భాగాలుగా విభజించాం. పశ్చిమాన ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలను అల్లూరు సీతారామరాజు జిల్లాగా, గ్రామీణ ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లాగా, పట్టణ ప్రాంతాలను విశాఖపట్నం జిల్లాగా మూడు జిల్లాలుగా విభజించడం జరిగింది. దీని యొక్క సరిహద్దులు తీసుకున్నట్టయితే కేవలం రెండే రెండు జిల్లాలతో విశాఖపట్నానికి సరిహద్దు ఉంది. ఒకటి పక్కనే ఉన్నటువంటి విజయనగరం కాగా, రెండవది అనకాపల్లి. ఈ విజయనగరానికి అనకాపల్లికి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న జిల్లానే విశాఖపట్నం. అందుకే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా ఉంది. దీని యొక్క జిల్లా కేంద్రం విశాఖపట్నమే, లోకసభ నియోజకవర్గం కూడా విశాఖపట్నమే.
ఇందులో రెండు మనకు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఇందులో రెండు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ కాక రెండవది భీమిది రెవెన్యూ డివిజన్. ఇవి ఇక్కడ ఉన్నటువంటి రెండు రెవెన్యూ డివిజన్స్. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు తీసుకున్నట్టయితే సింహాచలం ప్రసిద్ధమైనటువంటి సింహాచలం క్షేత్రం ఒకటి, డాల్ఫినోస్ కొండ, రామకృష్ణ బీచ్, ఋషికొండ బీచ్, ఇంకా ఇవే కాకుండా ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల కూడా ఇక్కడే ఉంది. తర్వాత ప్రముఖ వ్యక్తులలో ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొద్దిమంది మనం గురించి మాట్లాడుకుందాం. శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీశ్రీగా పిలువబడేటటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిస్తా అన్నటువంటి మహాప్రస్థానం, అద్భుతమైనటువంటి మహాప్రస్థానం. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అని గర్జించినటువంటి శ్రీశ్రీ. మెరుపు మెరిస్తే వాన కురిస్తే అవి మాకేనని ఆనందించే అన్నటువంటి ఓ శైశవ గీతం, అద్భుతమైనటువంటి మహాప్రస్థానం. అంతేకాదండి, తెలుగులో ఉన్నటువంటి అనేక రకాల రచనా ప్రక్రియలకు, అన్ని రకాల రచనా ప్రక్రియలకు అధుడు ఈయనే. వెంగరచనలు, తెలుగు భాషలో ప్రాస బాగా వినియోగించినటువంటి వ్యక్తి కూడా శ్రీరంగం శ్రీనివాసాచార్యులు, శ్రీశ్రీగా పిలువబడినటువంటి వ్యక్తి. సినిమాకు సంబంధించినటువంటి పాటల రచయితగా కూడా పేరు పొందినటువంటి వ్యక్తి శ్రీశ్రీ. సిప్రాజి అన్నటువంటి వ్యంగ్య నాటక వ్యంగ్య రచన కూడా మహాప్రస్థానంతో పాటుగా. తెన్నేటి విశ్వనాథం స్వతంత్ర పోరాట యోధుడు, ఆ తర్వాత రాజకీయ నాయకుడు. ఈయన పేరు మీదుగానే తెన్నేటి విశ్వనాథం రిజర్వాయర్ను పెద్దేరు నది మీద నిర్మించడం జరిగింది. రమణ గోగుడ, ఈయన తెలుగు సినిమా సంగీత దర్శకుడు రమణ గోగుడ. నెక్స్ట్ వన్ అనకాపల్లి. మొత్తం భారతదేశంలోనే రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్ కలిగి ఉన్నటువంటి జిల్లా అనకాపల్లి, పట్టణం అనకాపల్లి. విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాన్ని వేరు చేసి అనకాపల్లి జిల్లాగా గుర్తించడం జరిగింది. ఈ అనకాపల్లి పట్టణం శారదా నది ఒడ్డున ఉన్నటువంటి పట్టణం యొక్క అనకాపల్లి. ఈ అనకాపల్లికి సరిహద్దులు తీసుకున్నట్టయితే ఈ అనకాపల్లికి తూర్పు వైపున విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇటువైపున కాకినాడ జిల్లాల మధ్యలో ఉన్నటువంటిది ఈ యొక్క అనకాపల్లి జిల్లా. ఈ అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లి. దీని యొక్క లోకసభ నియోజకవర్గం కూడా అనకాపల్లి లోకసభ నియోజకవర్గం. రెవెన్యూ డివిజన్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ ఒకటి నర్సీపట్నం, రెండవది అనకాపల్లి. నర్సీపట్నం అనకాపల్లి అన్నటువంటి రెండు రెవెన్యూ డివిజన్స్ ఇక్కడ ఉన్నాయి. అనకాపల్లికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అనకాపల్లి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు తీసుకున్నట్టయితే ఒకటేమో ముత్యాలపాలెం బీచ్, రెండవది ఏటికొప్పాక లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందినటువంటి ఏటికొప్పాక. అంతేకాదు, భారతదేశంలోనే సహకార రంగంలో మొట్టమొదటి పంచదార కర్మాగారాన్ని స్థాపించినటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏటికొప్పాక. తర్వాత శంకారం అన్నటువంటిది ఆన్సెంట్ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బౌద్ధ స్థూపం ఉన్నటువంటి ప్రదేశం శంకారం కూడా ఈ అనకాపల్లి జిల్లాలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తులలో ఒకరు గురజాడ అప్పారావు, సంఘ సంస్కర్త, నాటకకర్త. ఇతడు రచించినటువంటి సుప్రసిద్ధమైనటువంటి కన్యాశుల్కం అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది యొక్క కన్యాశుల్కం. తర్వాత ఉన్నటువంటిది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సిరివెన్నెల ఇంటి పేరుగా మారింది, సిరివెన్నెల
సినిమాకు పాట రాసిన తర్వాత విధాత తలపున ప్రభవించినది అని మన తలుపును ఆయన ముద్ర వేసుకున్నటువంటి మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె మనది ఒక బ్రతికైనా నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అని సమాజాన్ని గల్లా పట్టుకొని ప్రశ్నించినటువంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. చక్రవర్తికి వీధి బిచ్చకెత్తెకు బంధు అవుతానంది మణి మణి. ఎన్ని యొక్క వేరియేషన్స్ ఎంత చెప్పినా తరగనటువంటి ఓ పాటగా రచయిత యొక్క సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నెక్స్ట్ కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా, ఈ కాకినాడ జిల్లాకు సరిహద్దులుగా చూడండి తూర్పుగోదావరి జిల్లాను, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా మరియు తూర్పుగోదావరి పశ్చిమ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా. సో ఇక తూర్పుగోదావరికి తూర్పున ఉన్నటువంటి కాకినాడ జిల్లా, రైట్. ఈ కాకినాడ జిల్లాకు సరిహద్దుగా తూర్పు వైపున ఉన్నటువంటి అనకాపల్లి, మరి ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇటుపక్క ఉన్నటువంటి తూర్పుగోదావరి, ఇటుపక్క ఉన్నటువంటి కాకినాడ, సారీ కోనసీమ జిల్లా, మధ్యలో ఉన్నటువంటిది ఈ యొక్క కాకినాడ జిల్లా. జిల్లా కేంద్రం కూడా కాకినాడనే, లోకసభ నియోజకవర్గం కూడా కాకినాడనే. రెవెన్యూ డివిజన్స్ చూడండి, దీని యొక్క రెవెన్యూ డివిజన్స్ ఒకటి కాకినాడ కాగా రెండవది పెద్దాపురం. ఓకే సారీ సారీ ఒకటి ఏమో పెద్దాపురం, రెండవది ఏమో కాకినాడ, రైట్. ఓకే ఇవి రెండు రెవెన్యూ డివిజన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో బీచ్లు బాగుంటాయండి. కాకినాడ బీచ్, ఉప్పాడ బీచ్, దానవీపేట బీచ్, అంతేకాకుండా వ్రతాలకు ప్రసిద్ధి చెందినటువంటి అన్నవరం, సర్పవరం దేవాలయం, పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామి దేవాలయం మరియు పురుహూతిక దేవాలయం, పెద్దాపురంలో ఉన్నటువంటి పాండవుల మెట్ట, అక్కడే భీముడు వంట చేశాడు అని భావిస్తున్నటువంటి నమ్ముతున్నటువంటి పాండవుల మెట్ట, కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, మడ అడవులను కాపాడుతున్నటువంటి కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పర్యాటక ప్రదేశాలు. ప్రముఖ వ్యక్తులలో ఇక్కడ మనం దేవులపల్లి కృష్ణశాస్త్రి, భావకవిగా పేరు పొందినటువంటి కృష్ణశాస్త్రి, అద్భుతమైనటువంటి రచన కృష్ణపక్షం, ఆ తర్వాత బోల్డని తెలుగు సినిమా పాటలు, బిఎన్ రెడ్డి ప్రోత్సాహంతో ఈయన రాసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా చిత్రం మల్లీశ్వరి సినిమాకి రాయడం జరిగింది. భావకవిగా పేరు పొందినటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి, మొదట ఆయన ఒక తెలుగు అధ్యాపకుడు. నెక్స్ట్ వన్ కోనసీమ జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి డెల్టా ప్రాంతాన్ని, గోదావరి యొక్క డెల్టా ప్రాంతాన్ని కోనసీమ జిల్లాగా, కోనసీమ డెల్టాను కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోనసీమ జిల్లాకు సరిహద్దుగా ఇటువైపున ఇటువైపున ఉన్నటువంటి కాకినాడ, దిగున ఉన్నటువంటి పశ్చిమ గోదావరి, పశ్చిమ వైపున ఉన్నటువంటి తూర్పుగోదావరి, పైన ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాలు దీనికి సరిహద్దుగా ఉన్నాయి. మరియు ఇంకా వైపున బంగాళాఖాతం కూడా సరిహద్దుగా ఉంది ఈ యొక్క కోనసీమ జిల్లాకు. ఈ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం, దీని యొక్క లోకసభ నియోజకవర్గం కూడా అమలాపురం, దీని యొక్క రెవెన్యూ డివిజన్స్ ఒకటి అమలాపురం కాగా రెండవది రామచంద్రాపురం, మూడవది కొత్తపేట. మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, ఓకే. అమలాపురం, రామచంద్రాపురం, కొత్తపేట అన్నటువంటి మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో ద్రాక్షారామం
సుప్రసిద్ధమైనటువంటి చారిత్రక ప్రదేశం అంతర్వేది. అంతర్వేది గోదావరి సముద్రం యోగసేటటువంటి ప్రదేశమైనటువంటి అంతర్వేది. చెర్యానం బీచ్, ఓడదరేవు బీచ్, అంతర్వేది బీచ్, ఆదుర్రు, మురమల్ల, వాడపల్లి, మండపల్లి, ఐనవల్లి, ద్వారపూడి, రాజీ దేవాలయాలు, గూడవల్లి, అప్పనపల్లి మొదలైనటువంటి దర్శనీయ ప్రదేశాలు ఇక కోనసీమ జిల్లాలో ఉన్నాయి. రైట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులలో డొక్కా సీతమ్మ గారు, ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు పొందినటువంటి డొక్కా సీతమ్మ గారు. ఆమె ఇంటి కుంపటి అంటే ఆ పొయ్యి ఆరదట. ఏ అర్ధరాత్రి వచ్చినా సరే వారికి కడుపు నింపకుండా పంపే ప్రసక్తి లేదు. అలాంటి డొక్కా సీతమ్మ గారు, ఆ డొక్కా సీతమ్మ గారు ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువబడినటువంటి గొప్ప వ్యక్తి డొక్కా సీతమ్మ. మంగళంపల్లి భాగం రవికృష్ణ, ప్రముఖ కర్ణాటక సంగీతకారుడు, సుప్రసిద్ధ అంతేకాదు తెలుగు సినిమా సంగీత దర్శకుడు కూడా యొక్క మంగళంపల్లి బాలం రవికృష్ణ. నెక్స్ట్ వన్, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా రైట్. ఈ పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులు దాని నుంచి వేరు చేసినటువంటి ఏలూరు, ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాకు దిగువన ఉన్నటువంటి చూడండి, ఒకవైపునేమో మనకు తీర ప్రాంతం వస్తుంది, రెండవ వైపునేమో మచిలీపట్నం ఉన్నటువంటి కృష్ణా జిల్లా, అటువైపుననేమో ఏలూరు జిల్లా వస్తుంది. ఏలూరు జిల్లా పైన మరి ఇటుపక్క మచిలీపట్నం, అటువైపుకి వచ్చేసరికి ఈ పశ్చిమ గోదావరికి సరిహద్దుగా తూర్పు గోదావరి మరియు దిగువన ఉన్నటువంటి కోనసీమ జిల్లాలు సరిహద్దులుగా ఉంటాయి. దీనిలో ఉన్నటువంటి జిల్లా కేంద్రం తీసుకున్నట్టయితే చూడండి, జిల్లా కేంద్రం దీని జిల్లా కేంద్రంగా భీమవరంను ఎంచుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ నియోజకవర్గం మాత్రం నర్సాపూర్. కానీ నర్సాపూర్ కాకుండా మధ్యలో ఉన్నటువంటి భీమవరంను ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్, రెండు రెవెన్యూ డివిజన్స్, ఒకటి భీమవరం, రెండవది నర్సాపూర్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో పాలకొల్లులో ఉన్నటువంటి చీర రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఐరుపాలెం బీచ్, ద్వారకా తిరుమల, ఇట్స్ ఫేమస్ ఫర్ స్ప్రింగ్, నీటి బుగ్గకు ప్రసిద్ధి చెందినటువంటి ద్వారకా తిరుమల, మడ్డి ఆంజనేయ స్వామి దేవాలయం, అభయబుద్ధ విగ్రహం, ఇవి రెండు కూడా ఏలూరులో ఉన్నాయి. గుణపూడి సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం, ఇది భీమవరంలో ఉంది. ఇవి మనకు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి దర్శనీయ ప్రదేశాలు. ఇందులో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులలో చాలా పేర్లు తీసుకుంటున్నాం మనం. దేవరకొండ బాలగంగాధర తిలక్, ప్రముఖ తెలుగు సాహిత్యకారుడు. ఇతనికి సుప్రసిద్ధమైనటువంటి రచన అమృతం కురిసిన రాత్రి, ఇవే కాకుండా బోడని కథ రాశాడు. దేవుడా రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి ప్రతివ్రతల నుండి, లక్షలాది దేవుల నుండి, వారి యొక్క పూజారుల నుండి, దేవుడా కాపాడు నా దేశాన్ని అని సమాజాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నించినటువంటి మహానుభావుడు దేవరకొండ బాలగంగాధర తిలక్. కొణిదెల చిరంజీవి మెగాస్టార్, స్వయం కృషితో పైకొచ్చినటువంటి సుప్రసిద్ధ తెలుగు సినిమా హీరో, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు మరియు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి యొక్క మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల చిరంజీవి, ఉప్పలపాటి ప్రభాస్ రాజ్,
కొత్త పేరు అనుకుంటారు కదా, కాదు, మన ప్రభాస్. భారతదేశంలో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్గా రూపాంతరం చెందినటువంటి తెలుగు సినిమా హీరో మన ప్రభాస్. అడవి బాపిరాజు అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్, బొమ్మలు వేయడంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అడవి బాపిరాజు. అల్లూరి సీతారామరాజు రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి మహానుభావుడు. చిరకమర్తి లక్ష్మీ నరసింహం రచయిత, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అనేక పద్యాల ద్వారా, పాటల ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి మన చిరకమర్తి లక్ష్మీ నరసింహం. దాస నారాయణరావు సుప్రసిద్ధ తెలుగు దర్శకుడు, రచయిత. ఆయన ఎన్ని రంగాల్లో కాదంటే అన్ని రంగాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి దాస నారాయణరావు. రాజకీయ రంగంలో కూడా, కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఇక దాస నారాయణరావు. తర్వాత ఉన్నటువంటి వ్యక్తి బాపు, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, కార్టూనిస్ట్, రచయిత. బాపు ఎల్లా వెంకటేశ్వరరావు ప్రముఖ సంగీత కళాకారుడు. మన ఎల్లా వెంకటేశ్వరరావు తబలా వాయిద్యకారుడు. తర్వాత ఉన్నటువంటిది తూర్పు గోదావరి జిల్లా. వాస్తవంగా ఎక్కువ ముక్కలు అయిపోయినటువంటి తూర్పు గోదావరి జిల్లాని, ఇటు కోనసీమ జిల్లాగా, అటు కాకినాడ జిల్లాగా, పైన ఉన్నటువంటి ప్రాంతాలు అల్లూరు సీతారామరాజు జిల్లాగా పోగా, మధ్యలో ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతమే తూర్పు గోదావరి జిల్లా. దానితో దానికి ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం కూడా వెళ్ళిపోయింది. అంటే ఈ మూడు పాత జిల్లాలతోటి, అల్లూరు సీతారామరాజు జిల్లాతోటి సరిహద్దు ఉంది, కోనసీమ జిల్లాతోటి, కాకినాడ జిల్లాతోటి, మూడింటితోనూ సరిహద్దు. మరియు ఇటుపక్కకు వచ్చేసరికి ఎల్లూరు అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎల్లూరుతోనూ, పశ్చిమ గోదావరి జిల్లాతోనూ, మొత్తం ఐదు జిల్లాలతో సరిహద్దు ఉన్నటువంటిది తూర్పు గోదావరి. కానీ సముద్రంతో మాత్రం ఇప్పుడు తీర ప్రాంతం లేదు. దీని యొక్క జిల్లా కేంద్రం, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం, అదే రాజమండ్రి. లోకసభ నియోజకవర్గం కూడా రాజమహేంద్రవరం. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్, ఒకటి రాజమహేంద్రవరం కాగా, రెండవది కొవ్వూరు రాజమహేంద్రవరం, రెండు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. తర్వాత ఉన్నటువంటిది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో బిక్కవోలు, గొల్ల మామిడాడ, కడియం, ధవలేశ్వరం, కోరుకొండ, హౌలాక్ బ్రిడ్జ్, అదే పాత గోదావరి బ్రిడ్జ్, ఇవన్నీ కూడా తూర్పు గోదావరి జిల్లా ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాలు. కాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులలో కొద్దిమంది పేర్లు తీసుకుంటున్నాం. కందుకూరి వీరేశలింగం పంతులు, ఆయన స్వతంత్ర సమరయోధుడు మరియు అంతకు మించి సంఘ సంస్కర్త. వితంతు వివాహాలను ఆంధ్ర ప్రాంతంలో జరిపించినటువంటి వ్యక్తి, బ్రహ్మ సమాజ స్థాపకుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, శాస్త్రీయమైనటువంటి భావాలను ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం చేసినటువంటి వ్యక్తి యొక్క కందుకూరి వీరేశలింగం పంతులు. తలలు బోడులైతే తలపులు బోడులవునా అని ఛాందసవాదులను నిలదీసి ప్రశ్నించినటువంటి మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు. బులుసు శ్యామమూర్తి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, స్వాతంత్ర సంగ్రామంలో, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. మరియు పొట్టి శ్రీరాములు గారు తన యొక్క
ఆమెను నిరాహార దీక్ష చేపట్టినటువంటి గృహము కూడా ఈ మహానుభావుడిదే. ఈ బుల్సు సామమూర్తి స్వగృహంలోనే పొట్టి శ్రీరాములు గారు ఆమెను నిరాహార దీక్ష చేపట్టారు. దుర్గాబాయి దేశ్ముఖ్ సంఘ సంస్కర్త, మహిళల కోసం పోరాడినటువంటి వ్యక్తి, స్వాతంత్ర సమరయోధురాలు, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు, ఆంధ్ర మహిళా సభ స్థాపన, అంత గొప్ప దుర్గాబాయి దేశ్ముఖ్ మన తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. దామెర్ర రామారావు ఈయన అద్భుతమైనటువంటి చిత్రాలు చిత్రీకరించినటువంటి చిత్రకారుడు దామెర్ర రామారావు. తర్వాత ఉన్నటువంటిది ఎలూరు జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా యొక్క పశ్చిమ భాగాన్ని ఎలూరు జిల్లా కేంద్రంగా ఏలూరు లోకసభ నియోజకవర్గాన్ని ఎలూరు లోకసభ నియోజకవర్గాన్ని ఎలూరు జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలూరు జిల్లాకు ఇటువైపున తెలంగాణ తోటి సరిహద్దు ఉండడమే కాకుండా ఎలూరుతో పాటుగా దానికి ఉన్నటువంటి సరిహద్దులు ఇటు పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా, ఇంకా దిగువ ఉన్నటువంటి కృష్ణా జిల్లాతో పాటుగా అటువైపున ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లా, దిగువన ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ యొక్క అల్లూరు మన ఏలూరు జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏలూరు, లోకసభ నియోజకవర్గం కూడా ఏలూరు. రెవెన్యూ డివిజన్స్, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ నుజివీడు, జంగారెడ్డిగూడెం, చూడండి నుజివీడు, జంగారెడ్డిగూడెం మరియు ఏలూరు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏలూరు కాగా పర్యాటక ప్రదేశాలు ఇక్కడ ఉన్నటువంటి ద్వారకా తిరుమల. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులలో విశ్వనాథ సత్యనారాయణ, వెయ్యి పడగలు. ఓకే, నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ జిల్లా. కృష్ణా జిల్లా యొక్క పశ్చిమ భాగాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేసి సరిహద్దు వచ్చేసి ఇటువైపున తెలంగాణ రాష్ట్రం ఉండగా, ఇక రెండవ వైపున గుంటూరు జిల్లా భాగాలైనటువంటి పల్నాడు జిల్లా, గుంటూరు మరియు అటువైపున ఉన్నటువంటి ఏలూరు, దిగువన ఉన్నటువంటి ఏలూరు జిల్లా యొక్క దిగువ భాగమైనటువంటి పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లా దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. మొత్తం 5 జిల్లాలతో దీనికి సరిహద్దుగా ఉంది. దీని యొక్క జిల్లా కేంద్రం విజయవాడ, లోకసభ నియోజకవర్గం కూడా విజయవాడ. ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్, 3 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి నందిగామ, రెండవది విజయవాడ, మూడవది తిరువూరు. 3 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ప్రకాశం బ్యారేజీ, కొండపల్లి, ఇంకా చాలా ప్రదేశాలు. అక్కడే ఉన్నటువంటి మనకు ప్రకాశం బ్యారేజీ పక్కనే ఉన్నటువంటి దేవాలయాలు చాలా పెద్ద మొత్తంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు దుగ్గిరాజ, వ్యక్తులలో దుగ్గిరాజ గోపాలకృష్ణయ్య, ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడైనటువంటి దుగ్గిరాజ గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు స్వతంత్ర పోరాటంలోనే భాగమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం కోసం కూడా ప్రయత్నించినటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వారు. తర్వాత ఉన్నటువంటిది కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా పశ్చిమ భాగాన్ని ఎన్టీఆర్ జిల్లాగాను, కృష్ణా జిల్లా యొక్క తూర్పు భాగాన్ని అంటే కృష్ణానది డెల్టాకు సంబంధించినటువంటి ప్రాంతంలో కృష్ణా జిల్లా యొక్క
ఎడమ డెల్టా అంటే లెఫ్ట్ సైడ్ డెల్టాను కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సరిహద్దులుగా బాపట్ల గుంటూరు మరియు ఎగువన ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా అటువైపున ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. మరియు ఈ యొక్క కృష్ణా జిల్లా యొక్క జిల్లా కేంద్రం మచిలీపట్నం, లోకసభ నియోజకవర్గం కూడా మచిలీపట్నం, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా మచిలీపట్నం కాగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ ఈ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి మచిలీపట్నం, రెండవది ఉయ్యూరు, మూడవది గుడివాడ. మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి కృష్ణా జిల్లాలో. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు మంగిపూడి బీచ్, మచిలీపట్నం, వేణుగోపాల స్వామి దేవాలయం మొవ్వలో ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులలో రఘుపతి వెంకటరత్నం నాయుడు, బ్రహ్మర్షిగా పిలువబడినటువంటి గొప్ప సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఈయన కూడా హేతువాది సంఘ సంస్కర్త, పింగల్ వెంకయ్య జాతీయ భారత జాతీయ పతాకం యొక్క రూపకర్త, గాంధీ అనుచరులలో ఒకరు, కాశీనాథుని నాగేశ్వరరావు వ్యాపారవేత్త మరియు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తగా పిలువబడేటటువంటి కాశీనాథుని నాగేశ్వరరావు. ఈయన ఇంటిలోనే శ్రీభాగ ఒప్పందం జరిగింది. నందమూరి తారక రామారావు, సుప్రసిద్ధ తెలుగు నటుడు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, 7 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు సమకాలికులు, ఇద్దరు తెలుగు సినిమా వినీత ఆకాశంలో విహరించినటువంటి గొప్ప కథానాయకులు ఇద్దరు. అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని నాగేశ్వరరావు స్థాపించినటువంటిదే. వేటూరి సుందరరామమూర్తి, వేటూరి సుందరరామమూర్తి సుప్రసిద్ధమైనటువంటి తెలుగు పాటల రచయిత వేటూరి సుందరరామమూర్తి. నెక్స్ట్ వన్ బాపట్ల జిల్లా. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ భాగాన్ని పల్నాడుగా, తూర్పున ఉన్నటువంటి డెల్టా ప్రాంతాన్ని బాపట్ల జిల్లాగా విభజించడం జరిగింది. కృష్ణానది యొక్క కుడివైపు డెల్టా భాగమే ఇక బాపట్ల జిల్లా. ఈ బాపట్ల జిల్లాకు సరిహద్దులుగా చూడండి, అటువైపున కృష్ణ, ఇటువైపున ప్రకాశం, పశ్చిమాన గుంటూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ బాపట్ల జిల్లా కేంద్రం కూడా బాపట్లనే, రైట్? తర్వాత దీని యొక్క లోకసభ నియోజకవర్గము బాపట్ల, రైట్? తర్వాత ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్. ఇక్కడ ఉన్నటువంటి మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి చీరాల, రెండవది బాపట్ల, మూడవది రేపల్ల. చూడండి, మూడు రెవెన్యూ డివిజన్స్, బాపట్ల రెవెన్యూ డివిజన్, చీరాల మరియు రేపల్ల, మూడు రెవెన్యూ డివిజన్స్ యొక్క బాపట్ల జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో సూర్యలంక బీచ్, ఓడరేవు బీచ్, రామాపురం బీచ్, సింగారకొండ దేవాలయం, బాపట్ల భావ నారాయణ స్వామి దేవాలయం ఇవి కాక ఇక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులలో చిత్తూరు నాగయ్య, మొదటి తరం తెలుగు నటులలో ప్రసిద్ధి చెందినటువంటి చిత్తూరు నాగయ్య, సినిమా నిర్మాత కూడా కె విశ్వనాథ్, కళా తపస్వి కె విశ్వనాథ్, నటుడు, దర్శకుడు, రచయిత డాక్టర్ డి రామానాయుడు, దగ్గుబాటి రామానాయుడు,
ప్రపంచంలోనే అత్యధిక భాషలలో సినిమాలు నిర్మించినటువంటి వ్యక్తి రామానాయుడు. కె రోసయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అంతకుముందు అనేకసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి రోసయ్య, రాయప్రోలు సుబ్బారావు స్వతంత్ర పోరాటం కన్నా ముందు ఉన్నటువంటి స్వతంత్ర పోరాట సమయంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి ఇక రాయప్రోలు సుబ్బారావు, వీరందరూ కూడా చిత్తూరు నాగయ్య, విశ్వనాథ్, రామానాయుడు, కె రోసయ్య, రాయప్రోలు సుబ్బారావు వీరందరూ మన బాపట్ల జిల్లాకు చెందినటువంటి వారు. తర్వాత ఉన్నటువంటిది గుంటూరు జిల్లా. ఈ గుంటూరు జిల్లా గుంటూరు కేంద్రంగా గుంటూరు లోకసభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయబడినటువంటిది గుంటూరు జిల్లా. దీనికి సరిహద్దులుగా ఉత్తరం వైపున పల్నాడు, దక్షిణ వైపున బాపట్ల, ఇటువైపున ప్రకాశం, అటువైపున కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలు, మొత్తం ఐదు జిల్లాల మధ్యలో ఉన్నటువంటిది ఈ యొక్క గుంటూరు జిల్లా. ఈ గుంటూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇందులో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల నరసింహస్వామి దేవాలయం, మరియు భావనారాయణ స్వామి దేవాలయం పొన్నూరు, మరియు కొండవీడి దుర్గం, ఇవి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటివి. కాగా ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్, ఒకటి చీరాల, రెండవది తెనాలి. సారీ, ఒకటి గుంటూరు కాగా రెండవది తెనాలి. గుంటూరు మరియు తెనాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు కొడవగంటి కుటుంబరావు, ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త కొడవగంటి కుటుంబరావు, ఎన్జి రంగా రైతు పోరాట యోధుడు, స్వతంత్ర పోరాట యోధుడు, పెక్కుసార్లు లోకసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి యొక్క ఎన్జి రంగా, మహానటిగా పిలువబడినటువంటి సావిత్రి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అధినేత అయినటువంటి కళ్య మంజిరెడ్డి, కొండా వెంకటప్పయ్య దేశభక్త, కొండా వెంకటప్పయ్య జంధ్యాల పాపయ్య శాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ కలం పేరుతో రచనలు చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు పుష్ప విలాపం, సుప్రసిద్ధమైనటువంటి పుష్ప విలాపం, సూపర్ స్టార్ కృష్ణ, ఘట్టమనేని కృష్ణ, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల తర్వాత సూపర్ స్టార్గా పేరు పొందినటువంటి ఘట్టమనేని కృష్ణ, పద్మాలయ స్టూడియోస్ అధినేత కూడా, షేక్ నజర్ బుర్రకథకు సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి యొక్క షేక్ నాజర్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రజను చైతన్యవంతం చేసినటువంటి కళారూపం యొక్క మన షేక్ నాజర్ పాడినటువంటి ఆ యొక్క బుర్రకథలు. రైట్, నెక్స్ట్ వన్ పల్నాడు జిల్లా. గుంటూరు జిల్లా యొక్క పశ్చిమ భాగాలను నరసరావుపేట లోకసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతాలను పల్నాడు జిల్లాగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సరిహద్దులుగా ఒకవైపున తెలంగాణ రాష్ట్రం ఉండగా, ఆ తర్వాత ప్రకాశం జిల్లా, మరియు గుంటూరు జిల్లా, మరియు అటువైపున ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా, వీటికి సరిహద్దులుగా ఉన్నాయి. దీని యొక్క జిల్లా కేంద్రం కూడా నరసరావుపేట, లోకసభ నియోజకవర్గం కూడా నరసరావుపేట. ఇందులో మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి గురిజాల కాగా, రెండవది సత్యనపల్లి, మూడవది నరసరావుపేట. గురిజాల, సత్యనపేట, నరసరావుపేట మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో కోటప్పకొండ, రైట్, అమరావతి, నాగార్జునసాగర్ డ్యామ్ ఈ జిల్లాకు సంబంధించినటువంటివి. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులలో ఉన్నవా లక్ష్మీనారాయణ, గుర్రం జాష్వా,
సుప్రసిద్ధమైనటువంటి తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని ఈ సమాజాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి గురం జాష్వా. ఫిరదౌసి గబ్బిదం మొదలైనటువంటి అద్భుతమైనటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తి గురం జాష్వా. కన్నెకంటి హనుమంతు పల్నాడు ప్రాంతంలో పుల్లర్ శిస్తుకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి కన్నెకంటి హనుమంతు. కాసు బ్రహ్మానందరెడ్డి స్వతంత్ర పోరాట యోధుడు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. నాగార్జున సాగర్ డ్యామ్ త్వరగా పూర్తి కావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి. వావిదాల గోపాల కృష్ణయ్య స్వతంత్ర పోరాట యోధుడు, బ్రహ్మానందం సుప్రసిద్ధ తెలుగు నటుడు, సార్థక నామదేయుడు అంటే సరైనటువంటి పేరు పెట్టారు బ్రహ్మానందం. ప్రపంచంలోనే అత్యధిక భాషల్లో నటించినటువంటి నటుడిగా గిన్నిస్ బుక్లోకి ఎక్కినటువంటి గొప్ప నటుడు, హాస్య నటుడు యొక్క బ్రహ్మానందం. నెక్స్ట్ వన్ ప్రకాశం జిల్లా, ప్రకాశం డిస్ట్రిక్ట్. వాస్తవానికి అతి తక్కువ మార్పులకు చేరైన మార్పులకు గురైనటువంటి డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్టే. ఒంగోలు లోకసభ నియోజకవర్గ పరిధిని ప్రకాశం జిల్లాగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రకాశం జిల్లాకు సరిహద్దులుగా పైన ఉన్నటువంటి పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలు ఇవన్నీ ఎడమవైపు ఉన్నటువంటి సరిహద్దులు కాక దిగువన మళ్ళీ మనకు నెల్లూరు, ఇటువైపు ఉన్నటువంటి నంద్యాల జిల్లా వాటికి సరిహద్దులుగా ఉన్నాయి. దీని యొక్క జిల్లా కేంద్రం ఒంగోలు, లోకసభ నియోజకవర్గం కూడా ఒంగోలు. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ చూడండి, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ మార్కాపురం, కనిగిరి, ఒంగోలు మూడు రెవెన్యూ డివిజన్స్ ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. పర్యాటక ప్రదేశాల్లో త్రిపురాంతకం బాల త్రిపుర సుందర దేవాలయం, కొత్తపట్నం బీచ్, పాకాల బీచ్, భైరవకోన జలపాతం, నెమలిగుండం, ఓకే వెలికొండలో ఉంటుంది నెమలిగుండం, రంగనాయక స్వామి దేవాలయం మరియు వాటర్ఫాల్స్, గుండకమ్మ రిజర్వాయర్ ఇవన్నీ కూడా మన ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తులలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. కాల్చు కోండి రాని నిండు గుండెలు ఇచ్చినటువంటి ఆంధ్ర కేసరిగా ఉపయోగపడినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు, పూజార గోపీచంద్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, శక్ చిన్న మౌలాన సుప్రసిద్ధమైనటువంటి నాదస్వర సంగీతకారుడు, రైట్. ఓకే నెక్స్ట్ సెషన్లో మిగిలినటువంటి జిల్లాలతో పాటుగా మరికొంత అదనపు సమాచారాన్ని కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినర్స్ ఆన్లైన్. నేను మీ జగన్మోహన్రెడ్డి పాతకోట. లాస్ట్ టూ సెషన్స్లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నూతన జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటూ వస్తున్నాం. ఈ సెషన్లో మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వన్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. నెల్లూరు లోకసభ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి ప్రాంతాలను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా గుర్తించడం జరిగింది. మరియు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి సర్వేపల్లిని కూడా ఇదే జిల్లాలో భాగం చేయడం జరిగింది. దీని యొక్క జిల్లా సరిహద్దులు ఉత్తర వైపున ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, దక్షిణాన ఉన్నటువంటి తిరుపతి, మరియు ఇటువైపున ఉన్నటువంటి
కడప జిల్లాలు దానికి సరిహద్దుగా ఉన్నాయి. మరియు జిల్లా కేంద్రం నెల్లూరు, లోకసభ నియోజకవర్గం కూడా నెల్లూరు. ఇందులో రెవెన్యూ డివిజన్స్ మాత్రం 4 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి నెల్లూరు, కావలి, కందుకూరు మరియు ఆత్మకూరు. మొత్తం 4 రెవెన్యూ డివిజన్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి ఉంది, అది కూడా నెల్లూరు. ఇందులో ఉన్నటువంటి పర్యటన ప్రదేశాలు రెండు ముఖ్యమైనటువంటి ఉన్నాయి. ఒకటి మైపాడు బీచ్ కాకుండా రెండవది కోడూరు బీచ్. ఇందులో సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తుల జాబితాను మనం పరిశీలించినట్టయితే ఒకసారి వెన్నెలకంటి రాఘవయ్య స్వతంత్ర పోరాట యోధులలో ఒకరు, నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎం వెంకయ్య నాయుడు, భారత ఉపరాష్ట్రపతిగా మరియు మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు శ్రీ వెంకయ్య నాయుడు, బిజవాడ గోపారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గుంటూరు శేషేంద్ర శర్మ. రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత ఆంధ్ర భారతదేశం నుండి నోబెల్ ప్రైజ్కు నామినేట్ చేయబడినటువంటి రెండవ వ్యక్తి గుంటూరు శేషేంద్ర శర్మ. అద్భుతమైనటువంటి తెలుగు సాహిత్యవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ. పుచ్చలపల్లి సుందరయ్య ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందర రామరెడ్డి. కాస్త తన పేరును పుచ్చలపల్లి సుందర రామయ్యగా పేరు మార్చుకొని తన కులాన్ని తన కులం పేరును తొలగించుకున్నటువంటి వ్యక్తి, కామ్రేడ్ పిఎస్గా సుప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరరామయ్య. ఈయన కొద్దిమంది కమ్యూనిస్టు గాంధీగా కూడా పేర్కొంటూ ఉంటారు. నెక్స్ట్ వన్ తిరుపతి జిల్లా. చిత్తూరు జిల్లా యొక్క తూర్పు భాగాలను అంటే తిరుపతి లోకసభ పరిధిలో ఉన్నటువంటి భాగాలను వేరు చేసి తిరుపతి జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తిరుపతి జిల్లాకు సరిహద్దుగా తూర్పున నెల్లూరు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, ఇటువైపున చిత్తూరు జిల్లా మరియు ఉత్తర వైపున ఇటువైపున కడప జిల్లాలు దీనికి సరిహద్దుగా ఉన్నాయి. అంతేకాకుండా సరే దీనికి కడప జిల్లా సరిహద్దుగా లేదు. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ జిల్లా కేంద్రం తీసుకున్నట్టయితే దీని యొక్క జిల్లా కేంద్రం తిరుపతి, లోక్సభ నియోజకవర్గం కూడా తిరుపతి, రెవెన్యూ డివిజన్స్ 4 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయండి. ఒకటి ఇక్కడ ఉన్నటువంటి సూళూరుపేట, రైట్, ఇక్కడ ఉన్నటువంటి గూడూరు, ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి, శ్రీకాళహస్తి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి 3 రెవెన్యూ డివిజన్స్, సారీ 4 రెవెన్యూ డివిజన్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్, ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు సుప్రసిద్ధమైనటువంటివి తిరుమల, కాళహస్తి, చంద్రగిరి కోట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, పులికాట్ సరస్సు, తిరుచానూర్, ఇవన్నీ కూడా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటివి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో ఆత్రేయ, మనసు కవిగా పేరు పొందినటువంటి ఆత్రేయ, మనసున మనసై ఇలాంటి పాటలు, దువ్వూరి రామిరెడ్డి కవికోకిలగా సుప్రసిద్ధుడైనటువంటి మధురాంతకం రాజారాం, ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త మధురాంతకం రాజారాం, అద్భుతమైనటువంటి కథలు కూడా రచించినటువంటి వ్యక్తి మధురాంతకం రాజారాం. వీళ్ళందరూ కూడా తిరుపతి జిల్లాకు చెందినటువంటి వాళ్ళే. నెక్స్ట్ వన్ చిత్తూరు జిల్లా. చిత్తూరు లోక్సభ పరిధికి సంబంధించినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాకు దక్షిణాన తమిళనాడు రాష్ట్రం మరియు ఇటువైపున కర్ణాటక రాష్ట్రం కూడా సరిహద్దుగా ఉంది. ఈ చిత్తూరు జిల్లా జిల్లాలు సరిహద్దుగా తిరుపతి, ఇటువైపున అన్నమయ్య జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. అంతేకాకుండా
దీని యొక్క జిల్లా కేంద్రం చిత్తూరు, దీని యొక్క లోకసభ నియోజకవర్గం చిత్తూరు. రెవెన్యూ డివిజన్స్ 4 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి కుప్పం, రెండవది పరమనేరు, మూడవది చిత్తూరు, నాలుగవది నగరి. చూడండి, నాలుగు చాలా ప్రసిద్ధి చెందినటువంటి పేరు మనం అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాం. కుప్పం, పరమనేరు, చిత్తూరు మరియు నగరి. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు కాణిపాకం, కైగల్ జలపాతం, గుడిమల్లం. శివుణ్ణి మానవ రూపంలో చిత్రించినటువంటి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చారిత్రక ప్రదేశం గుడిమల్లం, కాన్గుండి కోట. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులలో కట్టమంచి రామలింగారెడ్డి, ఆంధ్ర యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి కట్టమంచి రామలింగారెడ్డి, నారా చంద్రబాబు నాయుడు. సమైక్య ఆంధ్రప్రదేశ్కు మరియు విభజిత ఆంధ్రప్రదేశ్కు వెరసి దాదాపుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ వన్ అన్నమయ్య జిల్లా. రాజంపేట లోకసభ నియోజకవర్గానికి ఏర్పాటు చేసినటువంటి జిల్లా అన్నమయ్య జిల్లా. దీనికి సరిహద్దుగా దక్షిణాన కర్ణాటక రాష్ట్రంతో పాటు అటువైపున చిత్తూరు, ఇటువైపున సత్యసాయి, ఉత్తర భాగాన కడప జిల్లాలు సరిహద్దుగా ఉన్నాయి. దీని యొక్క జిల్లా కేంద్రం రాయచోటి. స్పెషల్ అండి, లోకసభ నియోజకవర్గం మాత్రం రాజంపేట, కానీ జిల్లా హెడ్ క్వార్టర్ మాత్రం రాయచోటి. లోకసభ నియోజకవర్గం రాజంపేట. రెవెన్యూ డివిజన్స్, 3 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, మదనపల్లి, రాయచోటి అండ్ రాజంపేట. మదనపల్లి, రాయచోటి అండ్ రాజంపేట. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు అత్తిరాల, సౌమ్యనాథ దేవాలయం, తాళ్ళపాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు జిడ్డు కృష్ణమూర్తి, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి తాత్వికవేత్త జిడ్డు కృష్ణమూర్తి, కడప కోటిరెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, స్వతంత్ర సమరంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి, తాళ్ళపాక అన్నమయ్య. పద కవిత పితామహుడిగా పేరు పొందినటువంటి తాళ్ళపాక అన్నమయ్య. నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా. కడప లోకసభ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి జిల్లా వైఎస్ఆర్ జిల్లా. దీనికి సరిహద్దులుగా అటువైపున ఉన్నటువంటి ఇటువైపు ఉన్నటువంటి అన్నమయ్య, ఇటువైపున ఉన్నటువంటి సత్యసాయి, ఇటువైపున ఉన్నటువంటి అనంతపూరు మరియు పైన ఉన్నటువంటి నంద్యాల, అటువైపున ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. అంతేకాకుండా దీని యొక్క జిల్లా కేంద్రం కడప, లోకసభ నియోజకవర్గం కూడా కడప. ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ పులివెందుల, జమ్మడుగు. చూడండి, జమ్మడుగు, బద్వేల్. మొత్తం చూడండి, ఇక్కడ జమ్మడుగు, బద్వేలు, కడప, పులివెందుల మొత్తం 4 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. పర్యాటక ప్రదేశాల్లో గండికోట, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం, అమీన్ పీర్ దుర్గా, సిద్ధవటం కోట, లంకమల్ల వైల్డ్లైఫ్ శాంక్చువరీ, గండి ఆంజనేయ స్వామి దేవాలయం, అల్లాడిపల్లి వీరభద్ర స్వామి దేవాలయం, అది చాపాడు మండలంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్రముఖ వ్యక్తులలో మొల్ల రామాయణాన్ని రచించినటువంటి మొల్ల, యోగి వేమన చాలా సరళమైనటువంటి పదాలతో రచన చేసినటువంటి వ్యక్తి యోగి వేమన. ఆట వెలదిలో రచన చేసినటువంటి వ్యక్తి యొక్క వేమారెడ్డి, యోగి వేమన. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంక్షేమ పరిపాలనకు కొత్త నిర్వచనం చెప్పినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, జలయజ్ఞం ప్రాజెక్టుల రూపకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి,
విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండవ ముఖ్యమంత్రిగా మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ వ్యవస్థాపకుడు, అంతేకాకుండా అమ్మఒడి తదితర అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ విధంగా ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీరు కూడా కడప జిల్లాకు చెందినటువంటి వారు. తర్వాత ఉన్నటువంటిది సత్యసాయి జిల్లా. ఈ సత్యసాయి జిల్లా అనంతపూర్ యొక్క దక్షిణ భాగంలో ఉన్నటువంటి హిందూపూర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి జిల్లా. దీనికి సరిహద్దుగా దక్షిణాన కర్ణాటక రాష్ట్రంతో పాటుగా ఇటువైపున అన్నమయ్య జిల్లా, అటువైపున కడప, ఉత్తర వైపున అనంతపురం జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. దీని యొక్క జిల్లా కేంద్రం ఇక్కడ చూడండి మీరు, డిఫరెంట్ అండి. జిల్లా కేంద్రం హిందూపూర్ కాదు, పుట్టపర్తి. దీని యొక్క లోకసభ నియోజకవర్గం మాత్రం హిందూపూర్. రెవెన్యూ డివిజన్స్ చూడండి, ఇక్కడ రెవెన్యూ డివిజన్స్ ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి, కదరి, నాలుగు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. పర్యాటక ప్రదేశాల్లో పుట్టపర్తి, కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, తిమ్మమ్మ మరిచెట్టు, వీరపురం బర్డ్ శాంక్చువరీ, యోగి వేమన సమాధి, మాధవరాయ స్వామి దేవాలయం, రేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం, పెనుగొండ కోట, నిమ్మకుండ లెదర్ పప్పెట్రీ, మడకశిర కోట, బేత్రపల్లి జలపాతం, బేత్రపల్లి జలపాతం, ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నటువంటిది ఇక సత్యసాయి అన్నమయ్య జిల్లా. సారీ, శ్రీ సత్యసాయి జిల్లా. నెక్స్ట్ వన్ అనంతపూర్. అనంతపూర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జిల్లా. దీనికి ఒకవైపున ఒకవైపున కర్ణాటక సరిహద్దుగా ఉండగా మిగిలిన రెండు వైపులా దక్షిణాన సత్యసాయి జిల్లా, తూర్పు వైపున కడప జిల్లా, ఉత్తర వైపున కర్నూలు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. అయితే ఇక్కడ జిల్లా కేంద్రం అనంతపూర్, లోకసభ నియోజకవర్గం కూడా అనంతపూర్, రెవెన్యూ డివిజన్స్ చూడండి ఒకసారి. కళ్యాణదుర్గం, ఓకే, గుంతకల్, అనంతపూర్, మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. సత్యసాయి అన్నమయ్య కడప, తిరుపతి, తిరుపతి, నెల్లూరు, వీటన్నిటికీ నాలుగు నాలుగు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, రైట్. పర్యాటక ప్రదేశాలు కసాపురం ఆంజనేయ స్వామి, అలూరుకోన, గుత్తికోట, కుళాయ స్వామి దేవాలయం, గుగుడు, యాడికి కేవ్స్, చింతల వెంకటరమణ దేవాలయం, చింతలను తొలగించేటటువంటి చింతల వెంకటరమణ దేవాలయం, బుగ్గ రామలింగేశ్వర దేవాలయం తాడిపత్రి, ఇవన్నీ కూడాను. ప్రముఖ వ్యక్తులలో పుట్టపర్తి నారాయణాచార్యులు, ప్రముఖ తెలుగు సాహితీవేత్త నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా, తరిమేజ నాగిరెడ్డి, కమ్యూనిస్టు పోరాట యోధుడు కేవి రెడ్డి, సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి కేవి రెడ్డి, రైట్. నెక్స్ట్ వన్ నంద్యాల జిల్లా. నంద్యాల లోకసభ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి జిల్లా. దీనికి సరిహద్దుగా ఉత్తర వైపున నంద్యాల, అటువైపున పల్నాడు, ప్రకాశం, దక్షిణాన కడప జిల్లాలు సరిహద్దుగా ఉంటాయి. దీని యొక్క జిల్లా కేంద్రం నంద్యాల, లోకసభ నియోజకవర్గం కూడా నంద్యాల. రెవెన్యూ డివిజన్స్ చూడండి, ఇక్కడ రెవెన్యూ డివిజన్స్ ఒకటి డోన్, తర్వాత నంద్యాల మరియు ఆత్మకూర్, మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. పర్యాటక ప్రదేశాలు కూడా ఇక్కడ సుప్రసిద్ధమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. మహానంది, అహోబిదం, యాగంటి, బెలూమ్ కేవ్స్, శ్రీశైలం, రోజపాడు బర్డ్ శాంక్చువరీ. ఇక్కడ ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తులలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తే. మనం సినిమాలో కూడా సైరా నరసింహారెడ్డి పాత్రలో ఆయన మనం చూడడం జరిగింది. చివరిగా ఉన్నటువంటిది కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు జిల్లాకు అటు తెలంగాణతోనూ ఇటు కర్ణాటకతోనూ రెండింటితోనూ సరిహద్దు ఉండడమే కాకుండా తర్వాత అనంతపూర్ మరియు నంద్యాల జిల్లాలతోటి కూడా సరిహద్దు ఉంది. దీని యొక్క పరిపాలనా కేంద్రం కర్నూలు, లోకసభ నియోజకవర్గం కూడా కర్నూలు. ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ మూడు ఉన్నాయి, అదోని, పత్తికొండ మరియు కర్నూలు. అదోని, పత్తికొండ, కర్నూలు మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పర్యాటక ప్రదేశాలు అచ్యుత దేవరాయ బుర్జు, అదే కొండారెడ్డి బుర్జు, మంత్రాలయం, ఓర్వకల్లు రాక్ గార్డెన్, కేతవరం రాక్స్, అశోకుడి శాసనం జొన్నగిరి వద్ద ఉన్నటువంటిది, థామస్ మన్రో స్టాచ్యూ పత్తికొండ, అదోని కోట, ప్రముఖ వ్యక్తులలో గాడిచర్య హరిసర్వోత్తమరావు, గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించినటువంటి గాడిచర్య హరిసర్వోత్తమరావు, కోట విజయభాస్కర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుప్రసిద్ధుడైనటువంటి కోట విజయభాస్కర్ రెడ్డి, ఇంకా దామోదరం సంజీవయ్య, వీరందరూ కూడా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఇంకొక చిన్న పని మనం ఏం చేద్దామంటే ఓవరాల్గా ఒకసారి టచ్ చేసుకుంటూ వద్దాం. మొత్తం జిల్లాను ఒకసారి చెప్తూ వస్తాను, డిస్టిక్, వాటికి హెడ్ క్వార్టర్ తీసుకుంటూ వద్దాం. అందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ తీసుకుంటూ వద్దాం. శ్రీకాకుళం యొక్క హెడ్ క్వార్టర్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా శ్రీకాకుళమే. ఇందులో మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఈ మూడు రెవెన్యూ డివిజన్స్ పలాస, టెక్కలి, శ్రీకాకుళం, రైట్? ద సెకండ్ వన్ పార్వతీపురం మన్యం. ఇది అరకు లోకసభ నియోజకవర్గానికి సంబంధించిందే. పార్వతీపురం మన్యానికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ పార్వతీపురం, పార్వతీపురం, పాలకొండ, చింతూరు, మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. తర్వాత ఉన్నటువంటిది విజయనగరం. విజయనగర లోకసభ నియోజకవర్గ పరిధి, జిల్లా హెడ్ క్వార్టర్ కూడా విజయనగరం. అందులో ఉన్నటువంటి మూడు రెవెన్యూ డివిజన్స్ విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి. తర్వాత ఉన్నటువంటిది అల్లూరు సీతారామరాజు, హెడ్ క్వార్టర్ పాడేరు, లోకసభ నియోజకవర్గం కూడా అరకునే. ఇందులో మూడు రెవెన్యూ డివిజన్స్, ఇందులో ఉన్నటువంటి మూడు రెవెన్యూ డివిజన్స్లో పాడేరు, రంపచోడవరం, చింతూరు. తర్వాత ఉన్నటువంటిది విశాఖపట్నం, విశాఖపట్నం హెడ్ క్వార్టర్, విశాఖపట్నం నియోజకవర్గం కూడా విశాఖపట్నమే. ఇందులో రెండు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, ఒకటి విశాఖపట్నం, రెండవది భీమిది. అనకాపల్లి, అనకాపల్లి లోకసభ నియోజకవర్గం కూడా అనకాపల్లి, డిస్టిక్ హెడ్ క్వార్టర్ కూడా అనకాపల్లి. రెండు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, అనకాపల్లి అండ్ నర్సీపట్నం. తర్వాత ఉన్నటువంటిది కాకినాడ, కాకినాడ జిల్లా, కాకినాడ హెడ్ క్వార్టర్, కాకినాడ లోకసభ నియోజకవర్గం, రెండు రెవెన్యూ డివిజన్స్ కాకినాడ మరియు పెద్దాపురం, రైట్? ఆ తర్వాత ఉన్నటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కోనసీమ జిల్లా. దీని హెడ్ క్వార్టర్ అమలాపురం, లోకసభ నియోజకవర్గం కూడా అమలాపురం. ఇక్కడ మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, అమలాపురం, రామచంద్రాపురం, కొత్తపేట. ఆ తర్వాత ఉన్నటువంటిది పశ్చిమ గోదావరి, నర్సాపురం హెడ్ క్వార్టర్, కానీ లోకసభ నియోజకవర్గం వచ్చేసి భీమవరం. ఇది డిఫరెంట్ అండి కొంచెం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు రెవెన్యూ డివిజన్స్, ఒకటి భీమవరం, రెండు నర్సాపురం. ఆ తర్వాత ఉన్నటువంటి తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం హెడ్ క్వార్టర్, రాజమహేంద్రవరం లోకసభ నియోజకవర్గం. ఇక్కడ మనకు రెండు నియోజకవర్గాలు ఉన్నాయి, ఒకటి రాజమండ్రి, రెండోది కొవ్వూరు. ఆ తర్వాత ఉన్నటువంటిది ఏలూరు, హెడ్ క్వార్టర్ ఏలూరు, లోకసభ నియోజకవర్గం కూడా ఏలూరు. ఇందులో మనకు ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ ఏలూరు, జంగారెడ్డిగూడెం అండ్ నూజివీడు. తర్వాత ఉన్నటువంటిది ఎన్టీఆర్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో హెడ్ క్వార్టర్ విజయవాడ, లోకసభ నియోజకవర్గ పరిధి కూడా విజయవాడ. ఇక్కడ మనకు మూడు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి, ఇక్కడ మూడు రెవెన్యూ డివిజన్స్, నందిగామ, తిరువూరు, విజయవాడ.
తర్వాత ఉన్నటువంటిది కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నం హెడ్ క్వార్టర్ మచిలీపట్నం, లోక్సభ నియోజకవర్గ పరిధి కూడా మచిలీపట్నం. మూడు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి, గూడూరు, ఉయ్యూరు మరియు మచిలీపట్నం. నెక్స్ట్ వన్ బాపట్ల. బాపట్ల డిస్ట్రిక్ట్, బాపట్ల నియోజకవర్గం, బాపట్లనే హెడ్ క్వార్టర్ కూడా. ఇందులో మనకు మూడు రెవెన్యూ డివిజన్స్, బాపట్ల, చీరాల, రేపల్ల. తర్వాత ఉన్నటువంటిది పల్నాడు డిస్ట్రిక్ట్, నరసరావుపేట హెడ్ క్వార్టర్, నరసరావుపేట నియోజకవర్గం. ఇక్కడ మనకు మూడు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి, గురజాడ, నరసరావుపేట, సత్యనపల్లి. తర్వాత ఉన్నటువంటిది ప్రకాశం డిస్ట్రిక్ట్, ఒంగోలు లోకసభ నియోజకవర్గ పరిధి, ఒంగోలు హెడ్ క్వార్టర్. ఇక్కడ మనకు మూడు రెవెన్యూ డివిజన్స్, మార్కాపురం, ఒంగోలు, కనిగిరి. తర్వాత ఉన్నటువంటిది పిఎస్ఆర్ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్. నెల్లూరు నియోజకవర్గంతో పాటుగా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గం కూడా ఇందులో ఉంటుందని చెప్పాను. ఐదు జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం నేను ఈ యొక్క చాప్టర్ స్టార్టింగ్లోనే నేను చెప్పడం జరిగింది. ఇందులో మనకు నాలుగు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి, కందుకూరు, కావలి, ఆత్మకూరు మరియు నెల్లూరు. తర్వాత ఉన్నటువంటిది తిరుపతి, తిరుపతి లోకసభ నియోజకవర్గం, తిరుపతి హెడ్ క్వార్టర్. ఇందులో మనకు నాలుగు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి, సూళూరుపేట, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి. నెక్స్ట్ వన్ చిత్తూరు. చిత్తూరు లోకసభ పరిధి, చిత్తూరులోనే హెడ్ క్వార్టర్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్స్ కుప్పం, చిత్తూరు, పదమనేరు మరియు నగరి. తర్వాత ఉన్నటువంటిది అన్నమయ్య జిల్లా, రాయచోటి. కానీ లోకసభ నియోజకవర్గం మాత్రం రాజంపేట. మూడు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి, మదనపల్లి, రాయచోటి, రాజంపేట. తర్వాత ఉన్నటువంటిది వైఎస్ఆర్ కడప జిల్లా, కడప నియోజకవర్గము, కడప పరిపాలనా కేంద్రం. నాలుగు రెవెన్యూ డివిజన్స్, జమ్మడుగు, కడప, బద్వేల్ మరియు పులివెందుల. అదేవిధంగా అనంతపురం, సారీ సత్యసాయి, పుట్టపర్తి హెడ్ క్వార్టర్, లోకసభ నియోజకవర్గం మాత్రం ఇందూపూర్, రైట్? నాలుగు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి పుట్టపర్తిలో, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, పెనుగొండ. అవన్నీ చారిత్రక పట్టణాలు. తర్వాత ఉన్నటువంటిది అనంతపూర్, అనంతపురం నియోజకవర్గం, అనంతపూర్ హెడ్ క్వార్టర్. మూడు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి, గుంతకల్, అనంతపూర్, కళ్యాణదుర్గం. తర్వాత ఉన్నటువంటిది నంద్యాల, నంద్యాల హెడ్ క్వార్టర్, నంద్యాల నియోజకవర్గం మరియు నంద్యాల, డోన్, ఆత్మకూరు. మూడు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. తర్వాత ఉన్నటువంటిది కర్నూలు, కర్నూలు లోకసభ, కర్నూలు హెడ్ క్వార్టర్, అదోని, కర్నూలు మరియు దిగువన ఉన్నటువంటి పత్తికొండ. మూడు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి ఇక్కడ, ఓకేనా? ఇంకొక చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, జిల్లా పేరుతో సంబంధం లేనటువంటి హెడ్ క్వార్టర్స్ కొన్ని ఉన్నాయి. ఎగ్జామ్లో ఇక్కడ మాత్రం అడగడానికి అవకాశం ఉంది. ఒకటి అల్లూరు సీతారామరాజు జిల్లా. జిల్లా పేరుకు హెడ్ క్వార్టర్కు సంబంధం ఉండదు. అల్లూరు సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్ పాడేరు, రైట్? సెకండ్ వన్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. కోనసీమకి హెడ్ క్వార్టర్ అమలాపురం, రైట్? అదేవిధంగా పశ్చిమ గోదావరి, ఇంతకుముందే నేను చెప్పాను పశ్చిమ గోదావరి, భీమవరం దానికి సంబంధించినటువంటి పరిపాలనా కేంద్రం. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ముఖ్య పరిపాలనా కేంద్రం విజయవాడ, రైట్? నెక్స్ట్ వన్ కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నం. తర్వాత ఉన్నటువంటిది పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా యొక్క ముఖ్యపట్నం నరసరావుపేట. తర్వాత ఉన్నటువంటిది ప్రకాశం, ఒంగోలు, అన్నమయ్య, రాయచోటి, ఆ తర్వాత ఉన్నటువంటి సత్యసాయి, పుట్టపర్తి. ఈ తొమ్మిది జిల్లాలకు జిల్లా పేరుతో సంబంధం లేకుండా జిల్లా పరిపాలనా కేంద్రాలు ఉన్నాయి, రైట్? ఓకే.